రెండు స్థానాలకు ఎమ్మెల్సీ కౌంటింగ్ ఇంకా జరుగుతోంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో మందకోడిగా కౌంటింగ్ జరుగుతోంది ఇప్పటి వరకు రెండు రౌండ్లకు సంబంధించిన రిజల్ట్స్ను మాత్రమే డిక్లేర్ చేశారు రెండు రౌండ్లో దాదాపు లక్ష పన్నెండు వేల ఓట్లు లెక్కిస్తే టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి దాదాపు రెండు వేల ఆరు వందల ఓట్ల ముందంజలో ఉన్నారు ముప్పై ఐదు వేల నూట డెబ్బై ఒక్క ఓట్లు ఆమెకు వచ్చాయి రామచంద్రరావు బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీకి ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి థర్డ్ పొజిషన్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నారు పదహారు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి పదివేల అరవై రెండు ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు ఇక్కడ రౌండ్ త్రీ కంప్లీట్ అయింది ఫోర్త్ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది అయితే థర్డ్ రౌండ్లో ఒక రెండు హాల్స్కి సంబంధించి కొంత గందరగోళం నెలకొంది కౌంటింగ్లో కొన్ని ఇక్కడ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాల్సి ఉంది అందుకని థర్డ్ రౌండ్ని ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు అయితే ఇప్పటివరకు వరకు లక్ష పన్నెండు వేల ఓట్లు కౌంట్ చేస్తే దాదాపు చెల్ల నోట్లు ఆరు వేల ఏడు వందల నలభై తొమ్మిది చెల్ల నోట్లు వచ్చాయి లక్ష పన్నెండు వేలు మైనస్ ఏడు వేలు దాదాపు లక్ష ఐదు వేల ఓట్లు ఇక్కడ లీగల్గా వ్యాలిడ్ అయ్యాయి లక్ష ఐదు వేల్లో యాభై మూడు వేల ఓట్లు రావాలి కానీ మొదటి స్థానంలో ఉన్న సొరభి వాణిదేవికి ముప్పై ఐదు వేల నూట డెబ్బై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి దక్కే అవకాశం కనిపించట్లేదు ఇంకా వరంగల్ ఖమ్మం నల్గొండ విషయానికి వస్తే మల్టీ కార్నర్ కంటెస్ట్ నడుస్తుంది చాలా ఉత్కంఠ భర్తమైన పోరని చెప్పుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా ఇక్కడ నాలుగు రౌండ్ల కౌంటింగ్ను పూర్తయింది అఫీషియల్గా డిక్లేర్ కూడా చేశారు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు లెక్కించిన తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాయేశ్వరరెడ్డి అరవై మూడు వేల నాలుగు వందల నలభై రెండు ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు తీన్మార్ మల్లన్న నలభై ఎనిమిది వేల నాలుగు ఓట్లతో రెండవ స్థానంలో ఉన్నారు కోదన్రామ్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను ఓట్లతో ప్రొఫెసర్ కోదండ్రామ్ మూడవ స్థానంలో ఉంటే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఇరవై మూడు వేల ఏడు వందల మూడు ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు ఆ తర్వాతి స్థానంలో దాదాపు పదహారు వేల ఓట్లతో రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు ఇక ఇక్కడ కూడా చల్లని ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి చెల్లని ఓట్లు పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఉన్నాయి అంటే టోటల్ వ్యాలీడ్ ఓట్సు రెండు లక్షల పదకొండు వేలు దీనిలో లక్ష ఐదు వేల ఓట్లు ఎవరికైనా రావాలి మొదటి ప్రాధాన్యత ఓటు విన్నర్గా డిక్లేర్ కావాలంటే కానీ మొదటి స్థానంలో ఉన్న పల్లారాయ్ అరవై మూడు వేల నాలుగు వందల నలభై రెండు ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి సో ఇక్కడ కూడా సెకండ్ ప్రియారిటీ ఓటుకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది ఫిఫ్త్ రౌండ్ కౌంటింగ్ నల్గొండ వరంగల్ ఖమ్మంలో జరుగుతుంది ట్రయాంగిల్ ఫైట్ మనకు కనిపిస్తుంది మిగతా వాళ్ళు ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది నల్గొండ వరంగల్ ఖమ్మంలో రెడ్డి తీన్మార్ మలన్న కోదండ్రామ్ ఈ ముగ్గురు మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఎందుకంటే పల్లారాజేశ్వర రెడ్డికి అరవై మూడు వేల ఓట్లు వచ్చాయి ఈ సమయంలో ముందుగా ఎలిమినేట్ అయ్యేది రాణి రుద్రమ జయసారది రెడ్డి ఆ తర్వాత చెరుకు సుధాకర్ వీళ్ళందరూ కూడా దాదాపు అరౌండ్ ఎయిట్ థౌజండ్ ఓట్స్ వచ్చే అవకాశం ఉంది వీళ్ళ ముగ్గురికి కలితే ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఈ ఇరవై ఐదు వేల ఓట్లో సెకండ్ ప్రియారిటీ ఓట్స్ ఎవరికి వేశారు లేకపోతే థర్డ్ ప్రయారిటీ ఒకవేళ సెకండ్ ప్రియారిటీ వాళ్ళు అంతకుముందు ఎలిమినేట్ అవుతే థర్డ్ ప్రయారిటీ ఓట్స్ ఎవరికి వేసారు ఇవి చాలా కీలకంగాబోతున్నాయి ఆ తర్వాత నెక్స్ట్ రాముల్ నాయక్ ప్రేమేందర్ రెడ్డి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న ట్రెండ్ కంటిన్యూ అవుతాయి అల్టిమేట్గా ముగ్గురు మధ్య పోటీ రాజేశ్వర్రెడ్డి కోదన్ కోదండరామ్ మధ్య హోరాహోరి పోరు నడిచే అవకాశం ఉంది రేపు ఉదయం నాటికి ఆరు రౌండ్ల కౌంటింగ్ కంప్లీట్ కావచ్చు రేపు ఎర్లీ మార్నింగ్ సమయానికి సో చాలా దాదాపు థర్టీ సిక్స్ అవర్స్ అయింది కౌంటింగ్ స్టార్ట్ అయ్యి పార్టీలు ఏమనుకుంటున్నాయి ట్రెండ్స్ గురించి తెలుసుకునేందుకు మనతో పాటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి దాసు శ్రవణ్ గారు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి కర్ణ ప్రభాకర్ గారు జాయిన్ అవుతారు ముందుగా ఎన్ఎన్ రెడ్డి గారు బీజేపీ ఆశించిన ఫలితమా ఇది హైదరాబాద్లో సెకండ్ ప్లేస్ అక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మంలో ఫోర్త్ ప్లేస్ హైదరాబాద్లో సెకండ్ ప్లేస్ అనేది ఉన్న ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లతో అంటున్నారు మీరు కానీ ఖచ్చితంగా మేము హైదరాబాద్ మా సిట్టింగ్ స్థానాన్ని మేము నిలబెట్టుకోబోతా ఉన్నాం ఎందుకంటే మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్ జనరల్ ఎలక్షన్స్ లాగా ఉండదు మాకు ఎలిమినేషన్స్ రౌండ్లో మాకు వచ్చే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు మాకు వస్తాయి టీఆర్ఎస్కి పడే ఫస్ట్ ప్రిఫరెన్స్లు పడ్డాయి దానికి అనుకూలం ఉన్న వాళ్ళు ఒకటేస్తారు కానీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ మిగతా పార్టీలకు వేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా సెకండ్ ప్రిఫరెన్స్ బీజేపీకి వేస్తారని నేను అనుకుంటున్నాను రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక చోట నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది రెండవ స్థానంలో హైదరాబాద్ రంగారెడ్డి బొమ్మినారులో ఇప్పుడే థర్డ్ రౌండ్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అయింది అఫీషియల్గా కూడా డిక్లేర్ అయింది రెండిట్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు అయితే సెకండ్ ప్రయారిటీ ఓటు ఖచ్చితంగా కౌంట్ చేసే దిశగా ఎలక్షన్ వెళ్తోంది ఈ టీఆర్ఎస్ లీడ్ సస్టైన్ అవుతుందా లేదా అన్నది చూడాలి మనతో పాటు టీఆర్ఎస్ నుంచి కర్నే ప్రభాకర్ గారు జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ గారు ఎట్లా రిజల్ట్ మీరు ఆశించిన విధంగా అవుతుందా ఉంటుంది భరత్ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము సరే రెండుకి రెండు కూడా గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా మాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది హైదరాబాద్ అయితే చాలా క్లీన్గా మనకు మెజార్టీ కనిపిస్తున్నది దాదాపు ఇప్పటికే నాలుగు వేల పైచీలకు అనుకుంటున్నాం సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా మీకు హైదరాబాద్లో ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నటువంటి వాళ్ళరో తప్పకుండా ఎలిమినేట్ అవుతున్నటువంటి వాళ్ళ నుంచి వెళ్ళి మాకు కూడా ఎందుకంటే చాలా సైద్ధాంతిక పరమైనటువంటి డిఫరెన్స్ ఉన్నటువంటి ఇండిపెండెంట్స్ కావచ్చు తర్వాత మన ఉపాధ్యాయ సంఘ నాయకులు కావచ్చు వీళ్ళందరూ పోటీ చేసినారు కొందరము కుల సంఘాల మీద పోటీ చేసినారు వీళ్ళందరూ కూడా సరే అంటే భారతీయ జనతా పార్టీతో చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉంటారు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఓటేస్తారని అయితే అనుకోవటం లేదు కాబట్టి కొంత లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా సెకండ్ వేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా వేయాలి అనుకోవడానికి సహజంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మనం ఈ ట్రెండ్స్ని గమనించినట్లయితే మొదటి రెండవ ప్రాధాన్యతను మూడవ ప్రాధాన్యతను కూడా వినియోగించుకున్నారు కాబట్టి రెండవ ప్రాధాన్యత ఓటు హైదరాబాదులో ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు విషయాలు మనకు గమనించవచ్చు ఇక్కడ భరత్ వాణిదేవి గారు పివి నరసింహరావు గారు కూతురు కాబట్టి చిన్నారెడ్డి గారి అభిమానులు చిన్నారెడ్డి గారికి ఓటు చేసినటువంటి వాళ్ళు కూడా వాణిదేవి గారికి ఓటేస్తారనేటువంటి నమ్మకం ఉంది అందుకే ఆ సెకండ్ ఓటు ఒకవేళ సెకండ్ అనివార్యం అనివార్యమైన కనిపిస్తుంది మనం ఇంకా ఈ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మొదటి మొదటిదాటితోటి బయటపడతాం అనేటువంటి భావనైతే ఉండడం అమాయకత్వం అవుతుంది కాబట్టి సెకండ్ ప్రయారిటీకి వచ్చినప్పుడు మాకు సెకండ్ ప్రయారిటీలో వచ్చేటువంటి ఓట్లను మీకు రామచంద్రరావు గారు కానీ నాగేశ్వరరావు గారు అయితే చాలా దూరంలో కనిపిస్తూ ఉన్నారు వారు మరి వారికి కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్లు విభిన్న వాళ్ళు కానీ ఆ స్థాయికి రాకపోవచ్చు రైట్ గారు సారీ సారీ మిమ్మల్ని ఇంట్రెడ్ చేస్తున్నాను మనకు ప్రొఫెసర్ కోదండరామ్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నారు నల్గొండ కౌంటింగ్ సెంటర్ దగ్గర కోదండరామ్ గారు ఎస్ నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది పల్లారాజేశ్వర రెడ్డికి అరవై మూడు వేల ఓట్లు వచ్చాయి తిని మల్లన్న నలభై ఎనిమిది వేల ఓట్లు మీరు ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు ఎట్లా కనిపిస్తుంది ఇంకా మూడు రౌండ్లో హోప్స్ ఉన్నాయా సెకండ్ ప్రయారిటీ ఓట్స్ వరకు వెళ్లే అవకాశం ఉందా ఏం కనిపిస్తుంది సార్ మీకు సిచ్యువేషన్ ఏమీ లేదు ఎవరికి కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి రెండో ప్రయారిటీ ఓట్లు కౌంట్ చేయవలసిందే రెండో ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తే కానీ రిజల్ట్ రాదనుకుంటున్నా అది కూడా వస్తుందా రాదా అనేది కొంత సందేహాస్పదమే కానీ అది మాత్రం ఇవాళ చాలా కీలకమైన అంశము అవసరం కూడా అది యా సార్ ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్స్ విషయానికి వస్తే మీ మీరు ముగ్గురే పోటీలో ఉండేటట్టు కనబడుతున్నారు రెడ్డి మల్లన్న తర్వాత మీరు ఇప్పుడు మీ కింది వాళ్ళంతా ఎలిమినేట్ అయ్యే అవకాశం మీ తర్వాత ప్రేమేందర్ రెడ్డి కానీ బీజేపీ అభ్యర్థి కానీ తర్వాత రాముల్ నాయక్ కానీ రాణి రుద్రమ చెరుకు సుధాకర్ తర్వాత జయసారథి ఈ వీళ్ళ ఓట్లు ప్రభుత్వానికి పడతాయా టీఆర్ఎస్కి అనుకూలంగా పడతాయా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడతాయా మీ అంచనా ఏంటి టీఆర్ఎస్కి అనుకూలంగా పడే ఓట్లు తక్కువ ఉన్నాయి ఓకే తక్కువ ఉన్నాయి అంటే చూస్తుంటే మనం అది సర్వే కాదు కానీ కాసేపు కౌంటింగ్ టేబుల్ దగ్గర నిలబడితే బ్యాలెట్లు తీస్తూ ఉంటే ర్యాండమ్గా చూస్తుంటాం కదా మనం ఆ చూస్తుంటే మనకు కనబడుతున్నది అందులో గవర్నమెంట్కు ఉన్నవైతే తక్కువ గవర్నమెంట్కు పడేటివి తక్కువ ఇతరులకు పడేటివి ఎక్కువగా ఉన్నాయి కొన్ని సెకండ్ ప్రయారిటీ అనేది కొంతమంది వేయని వాళ్ళు ఉన్నారు తక్కువ మంది కానీ చాలామంది సెకండ్ ప్రయారిటీ ఓటు కూడా ఉపయోగించేది ఓకే సార్ ఇప్పుడు మీకు ముప్పై తొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థి పల్ల రెడ్డికి అరవై మూడు వేలు ఉన్నాయి అంటే దాదాపు ఇరవై నాలుగు వేల ఓట్ల వెనుక ఉన్నారు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయా సార్ ఈ మూడు రౌండ్లో ఇంకా ముందుకు వచ్చి ప్లస్ సెకండ్ ప్రయారిటీ కూడా ఎక్కువ పడేందుకు ఉన్నాయా మీకు మీరేమనుకుంటున్నారు అదే మామూలుగా ఇంగ్లీష్లో ఒక ఎక్స్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా సార్ గేమ్ ఈజ్ వైడ్ ఓపెన్ అని ఓకే అంటే ఇంకా ఇప్పటికిప్పుడు ఇది రిజల్ట్ అని చెప్పే పరిస్థితి లేదు మొత్తంగా కూడా అన్నీ అందరికీ ఇప్పటికీ ఇంకా అవకాశాలు ఉన్నాయి ఏమవుతుంది అనేది ఎలిమినేషన్ రౌండ్లోనే తేలుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా సార్ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు రెడ్డికి మీరు చెప్పినంత వ్యతిరేకత ఈ నాలుగు రౌండ్లో చూస్తే కనబడట్లేదు మొదటి స్థానంలో ఆయన ఉన్నారు ఏ కారణాలు దోహదం చేసేయని కుట్టారు పల్లారాజేశ్వరరెడ్డి మీ అందరికంటే ఆధిక్యంలో ఉండడానికి ఇప్పుడు ఎంత ఆధిక్యతలో ఉన్నా కానీ సంపూర్ణమైన మెజారిటీ అయితే సాధించలేకపోయినరు అది చాలా కీలకం అసంతృప్తి ఉంది వ్యతిరేకత ఉంది కొంత తప్పనిసరిగా ఆఖరి నిమిషంలో పిఆర్సి ఇస్తామని నాయకుల ద్వారా ఒక ప్రకటన చేయించటం తర్వాత కొంత డబ్బుల ప్రభావం విపరీతంగా పంచినరు కదా కానీ అంత పంచినప్పటికీ కూడా మరి ఒక అత్యధికంగా ఒక వేవ్లాగా మెజారిటీ సాధించే పరిస్థితి అయితే లేదు కాబట్టి దాని ప్రభావం కూడా చాలా పరిమితంగానే ఉందనేది మనం గ్రహించాలి కాబట్టి కొంత గవర్నమెంట్కు ఉన్న అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగించింది ఆ ఉపయోగించటం వల్ల ప్రభుత్వానికి కొంత ప్రయోజనం అయింది ఆఖరి నిమిషంలో కొంత ఓట్లు మలుచుకోవటానికి కూడా అది ఉపయోగపడ్డది అది సార్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినట్టుగా అనిపిస్తుందా మీరు అటు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా చెప్తే కనుక అది అంతా మీరు అన్నట్టుగా అది చీలినట్టయితే నేను అనుకోవట్లేదండి కానీ కొంత ఉంది లేదని అనడానికి అయితే లేదు కొంత చీలిగా ప్రభావం ఉంది మీరు మల్లన్నవి మావి చెరుకు సుధాకరు రాణి రుద్రమ కాంగ్రెస్ బీజేపీ అన్నీ కలిపితే ఎక్కువే ఉంటాయి కదా ఇందులో ఏ ఇద్దరు ముగ్గురు కలిపినా కానీ ఓట్లు ఎక్కువే ఉంటాయి కాబట్టి అది చీలింది చీలి చీలిక వల్ల కలిగిన అనర్థాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి అయితే ఈ చీలిక వల్ల కొంత ప్రభుత్వానికి కూడా పడే ఓటు కొంత నష్టపోయిందనేది కూడా మనం అంగీకరించాలి కొన్ని కొన్ని వర్గాలకు రావాల్సినటువంటి ఓట్లు మరి వాళ్ళ అధికార పార్టీ పొందలేకపోయిందనేది కూడా వాస్తవము అయితే ఎక్కువ నష్టం ప్రతిపక్షాలకు జరిగిందనేది అయితే వాస్తవం సార్ ఇప్పుడు నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది మొత్తం ఏడు రౌండ్ల కౌంటింగ్ కావాలి ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ రావాలి సో మనం ఎప్పుడు మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ మీరు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఒక్కో రౌండ్కి ఎంత సమయం పడుతుంది ఓవరాల్గా ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ కౌంటింగ్ ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఆరో రౌండ్ నడుస్తున్నదండి సార్ ఆరో రౌండ్ మరి అది ఎంత సమయం పడుతుందో ఇంకా మనం చెప్పలేము ఐదో రౌండ్ ఫలితాలు కూడా ఇంకా వెలువడలేదు సార్ అవన్నీ లెక్కలు చేస్తూ ఉన్నారు ఆరో రౌండ్ రావటానికి ఈజీగా ఒక గంటో గంటన్నర పడుతుంది కొన్ని ఇప్పుడే మొదలైనవి కొందరు పూర్తి చేసారు తర్వాత ఇంకా ఏడో రౌండ్ ఒక మూడు నాలుగు గంటలకు తక్కువ కాకుండా ఈ సమయం అయితే పడుతుంది సార్ ఐదో రౌండ్ అప్రాక్సిమేట్ ఏమన్నా తెలిసిందా సార్ నాలుగు రౌండ్లే అఫీషియల్ డిక్లేర్ చేశారు ఐదో రౌండ్లో ఎన్ని వచ్చాయి నేను అది ఏ చూడలేదండి కొద్దిసేపు బయటికి వెళ్ళాను కాబట్టి నాకు అంచనా లేదు అది చూస్తే ఇంకో అరగంట అయితే నేను చెప్పగలుగుతాను రైట్ సార్ థ్యాంక్ యూ వి సిక్స్ కోసం సమయం కేటాయించినందుకు ఆల్ ది బెస్ట్ యూ ఇంకా కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది ఇంకా మూడు రౌండ్లు ఉంది ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓట్స్ కూడా లెక్కించాల్సి ఉంది పోటీ అయితే ప్రధానంగా నల్గొండ వరంగల్ ఖమ్మంలో ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉంది పల్లారాజేశ్వర రెడ్డి తీన్మార్ మలన్న ప్రొఫెసర్ కోదండ్రామ్ మధ్య చూద్దాం ఏం జరుగుతుంది మనతో పాటు దాసో శ్రవణ్ గారు ఏఐసిసి స్పోక్స్ పర్సన్ జైన్ అవుతున్నారు శ్రోణి గారు ఎట్లా విశ్లేషిస్తారు ఈ రెండు ఫలితాలని కాంగ్రెస్ పార్టీకి అయితే డిసప్పాయింటెడే కనబడుతుంది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ లోతుగా అంతర్మదనం చేసుకోవాల్సిన అయితే ఉంది ఒక పక్కన దాదాపు లక్ష ఓట్లు ట్రైబల్స్ సంబంధించినటువంటి ఉంటాయని చెప్పుకొని ఆలోచనతోటి రామ నాయక్ గారిని తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పని పేరున్నటువంటి ఒక వ్యక్తిని పెట్టినప్పటికీ ఇక్కడ చిన్నారెడ్డి గారు ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక నాయకుడు తెలంగాణ ఏర్పాటుకు ధనవంతు కృషి జీవితాంతం చేసినట్టు ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా ఎందుకు ఓట్లు పడలేదు పడట్లేవు అనేటువంటిది కొంత లోతుగా పార్టీని లో అంతర్గత అంతర్మదనం అయితే అవసరం ఉంది తప్పనిసరిగా ఆ దిశలో పార్టీ ఆలోచిస్తుంది అని చెప్పని తెలియజేస్తున్నాను అయితే ఈ ఈ మొత్తం ఓటింగ్ పర్సంటైల్ అంతా కనుక చూసినట్టయితే నేను ఫోర్త్ రౌండ్ కనుక చూసినట్టయితే ఒక థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు టీఆర్ఎస్కు మిగతా యాంటీ టీఆర్ఎస్ ఓట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ఉంది టీఆర్ఎస్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టీఆర్ఎస్ ఉంది తర్వాత మిగతా అంతా కూడా యాంటీ టీఆర్ఎస్ ఓటుగా ఉంది సరే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు టీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎలక్షన్స్లో బహుశా నాకు తెలిసి అస జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పడ్డంత కష్టం కేటీఆర్ గారు పడ్డరు కేసీఆర్ గారు ప్రగతి భవన్ మెట్లు దాటకుండా ఆయన కూడా లోపల కష్టపడ్డాడు ఆయనతో పాటుగా ఉద్యోగ సంఘ నాయకులందరినీ కూడా కష్టపెట్టిండ్రు డబ్బు పంచినరు మద్యం పంచినరు విందులు ఇచ్చిండ్రు వినోదాలు చేసిండ్రు రకరకాల రీతిలో చేసినప్పటికీ కూడా సరే గెలుపు ఓటములు ఎవరికి ఎట్లా ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే వన్ ఓట్ విక్టరీ ఈజ్ అ విక్టరీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఇన్ డెమోక్రసీ బట్ దెన్ ఓవరాల్గా చూసినట్టయితే ఈ నెంబర్స్ను కనుక మనం క్లోజ్గా చేసినట్టయితే యాంటీ టీఆర్ఎస్ అనేటువంటిది బల బలపడ్డది యాంటీ టీఆర్ఎస్ వేవ్ అనేటువంటిది బలపడ్డది ఇరవై ఏడు శాతానికి మాత్రమే కుదింపబడ్డది అంటే ఇన్ని రకాల లాస్ట్ మూమెంట్లో పిఆర్సీ ప్రకటన చేయిస్తామని చెప్పిన ఉద్యోగ సంఘ నాయకులతో ప్రకటించినప్పటికీ కూడా రకరకాల రీతిలో కుల సంఘాలతో మీటింగ్లు ఈ సంఘం ఆ సంఘం ఇక్కడ వాణిదేవి గారిని పివి నరసింహారావు బొమ్మ పెట్టుకొని ఇక్కడ ప్రచారం చేసినప్పటికీ ఇన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శాతానికే కుదింపబడటం అనేటువంటిది మిగతా డెబ్బై డెబ్బై రెండు శాతం యాంటీ టిఆర్ఎస్ రావటం అనేటువంటిది ఇది తప్పనిసరిగా టీఆర్ఎస్ యొక్క కూసాలు కదులుతున్నాయి అనేటువంటి దానికి స్పష్టంగా ఇదొక నేను రిఫ్లెక్షన్గా భావిస్తాను గెలవచ్చేమో కూడా రేపు పొద్దునట్టు థర్డ్ మొత్తం అన్ని రౌండ్స్ పూర్తి అయిపోతే వాళ్ళు గెలిస్తే గెలవచ్చు కాక కానీ పర్సెంట్ పర్సంటేజ్ని కనుక క్లోజ్ చూసినట్టయితే యాంటీ టీఆర్ఎస్ అనేటువంటిది స్టెబిలైజ్ అవుతుంది అన్నట్టు స్పష్టంగా కనబడుతుంది రైట్ మనతో పాటు ప్రేమేందర్ రెడ్డి జాయిన్ అవుతున్నారు బీజేపీ అభ్యర్థి వరంగల్ నల్గొండ కౌంటింగ్ సెంటర్ నుంచి ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే యా ప్రేమేందర్ రెడ్డి గారు రిజల్ట్ చూస్తే మీకు ఇప్పటివరకు నాలుగు రౌండ్లో దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు వచ్చాయి ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు ఏంటి కారణం ఏంటి దుబ్బాక జిహెచ్ఎంసీ తర్వాత బీజేపీ ఊపులో ఉంది ఇక్కడ సెట్ బ్యాక్ రావడానికి అంటే ఆశించినంత ఫలితం రాకపోవడానికి కారణం ఏం కనిపిస్తుంది అంటే ఒకటో ఇక్కడ మేము ఖమ్మం అండ్ నల్గొండలో గతంలో ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము గెలవలేదు ఒకటి దానికి కొంత బలం మాకు అనుకున్నంతగా లేదు ఈ ప్రాంతంలో రెండోది మేము ఎన్నికలు కేవలం దీనికి సంబంధించి కేవలం మూడు నెలల నుంచి మాత్రమే దీనిపైన పనిచేయడం స్టార్ట్ చేసినాం తర్వాత అధికార పార్టీ మాకు రావాల్సిన ఓట్లనే చివరి మూమెంట్లో ఒకవైపు ఉద్యోగుల్లో పీఆర్సీ ఆశ చూపడం కానీ రెండోది ఈ యొక్క విపరీతమైన మద్యము డబ్బు ఇవన్నీ ప్రలోభాలు పెట్టడం అనేది అది కూడా కొంత దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నది తర్వాత ఇక్కడ ఎక్కువ మంది క్యాండిడేట్స్ అనేక సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇతరత్ర ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు ఉండడం యాంటీ గవర్నమెంట్ యొక్క ఓటు అనేది డివైడ్ కావడం కూడా ఒక కారణంగా ఉంది ఏది ఏమైనప్పటికీ దీన్ని మేము ఇంకా ఇంకా మూడు రౌండ్స్ ఉన్నాయి అవి తెలియాలి తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ యొక్క ఓటు ఇవన్నీ కూడా తేలాలి ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి దీనిపైన తప్పక మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను భావిస్తాను బీజేపీ ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉందా దుబ్బాక జీహెచ్ఎంసీ గెలిచిన తర్వాత మాకు తిరుగులేదు అనుకునే పరిస్థితి ఉన్న అట్లా ఉన్నా వచ్చాను చెప్పడానికి వీలు లేదు కానీ మాకు వాతావరణం మాత్రం లో చాలా అనుకూలమైన వాతావరణం కనిపించింది అది ఎప్పుడూ లేని విధంగా మిగతా ప్రజలే ముందుకొచ్చి మేము బీజేపీకి ఓటేస్తాం ఈసారి బీజేపీకి మద్దతు ఇస్తాం మీకు మద్దతు ఇస్తామని చెప్పి చెప్పిన సమకలనే కానీ లాస్ట్ టూ త్రీ డేస్లో కొంత వాతావరణం మారిపోయినట్టుగా కనిపిస్తుంది నేను చెప్పిన యొక్క ఇంతకుముందు చెప్పిన ఈక్వేషన్స్ అన్నీ కూడా పనిచేసినాయి తర్వాత అన్నిటికంటే ప్రధానమైందంటే అధికార పార్టీ ఎప్పుడూ లేని విధంగా డే టైంలో తర్వాత ప్రతి తోట సుమారుగా అరవై డెబ్భై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏదైతే ఉందో వాళ్ళది అరవై అరవై డెబ్బై కోట్లు ఓన్లీ నల్గొండ వరంగల్ కమ్మ అయినా కోసం ఓన్లీ నల్గొండ వరంగల్ కమ్మలోనే ఖర్చు పెట్టిందా నేను అనేది అక్కడ కూడా పెట్టింది అక్కడ కూడా ఇప్పుడు ప్రాబ్లం లేదంటే పీవీ నేను అనేది ఒక్క ఒక్క మీ నియోజకవర్గంలోనే అరవై కోట్లు అంటారా రెండు కలిపి అంటున్నారా లేదు ఓన్లీ వరంగల్ దీనికి సంబంధించి డెబ్బై కోట్లు ఖర్చు పెట్టారని నేను కాదు అంతర్గత యొక్క దీంట్లో వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు చెప్తున్న విషయమే తర్వాత అందరికి కూడా కనిపించింది ఓటుకు వెయ్యి నుంచి రెండు మూడు వేలు రూపాయలు ఇచ్చారు ట్రాన్స్పోర్టేషను భోజనాలు క్యాంపులు తర్వాత ఎన్నెన్నో రకాలుగా ప్రలోభాలకు పూరి చేశారు ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా కనిపించింది అదే కదా మేమున్న ఒకరోజు నెలికూరు దగ్గర పంచుతున్న విషయాన్ని మాకు మిగతా వాళ్ళు ఓటర్లు దృష్టిలోకి తీసుకొస్తే దాన్ని అడగించినందుకు అక్కడ గొడవైన విషయం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి అది కేవలం మచ్చుకొక సెంటర్ మాత్రమే అటువంటి దీన్ని ఎవ్రీ ప్లేస్ ఎవ్రీ మండల హెడ్ క్వార్టర్ ఎవ్రీ పోలింగ్ బూత్ పరిధిలో ఆ విధమైన ఇది చేశారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ ఎన్నికల మేనేజ్మెంటు ఎలక్షన్ ఇరింగ్లో ఆఖరి మూమెంట్లో ఏ విధంగా ఓటర్లను పెట్టాలి వాళ్ళు తయారు చేసుకున్నది ఏంటంటే ఈ యొక్క మిగతా ఉద్యోగులు కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాకుండా నిరుద్యోగులు ప్రైవేటు టీచర్సు లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని సెలెక్టెడ్గా వాళ్ళు డబ్బులు పనిచేయకు ప్రయత్నం చేశారు కాబట్టి దాంట్లో కొంత వాళ్ళు మెరుగైన చెప్పి ప్రేమేందర్ రెడ్డి గారు చెల్ల నోట్లు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి ఈ నాలుగు రౌండ్ల తర్వాత పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై చెల్ల నోట్లు ఉన్నాయి గ్రాడ్యుయేట్లు ఇంత పెద్ద ఎత్తున నోట్లు ఎందుకు వేశారు మీకు ఏం కనబడుతుంది కౌంటింగ్ సెంటర్లు ఎందుకు ఓట్లు చెల్లకుండా పోయాయి ఎక్కువ అంటే దీన్ని ఎలక్షన్ సిస్టమ్ మీరు ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏవనెత్తారు కాబట్టి భరత్ గారు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మేధావులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజ్యాంగ రూపకర్తలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది ఎప్పుడో ఎన్నికలు ఐదు పదివేలు ఓటర్స్ ఉన్నప్పుడు ఈ పద్ధతి రాజ్యాంగ రూపకర్తలు పెట్టారు ప్రిఫరెన్షియల్ సిస్టమ్ కానీ ఇప్పుడున్న యొక్క పరిస్థితులలో ఇవి ముప్పై నాలుగు అసెంబ్లీ ఐదు పార్లమెంటు ఐదు లక్షల ఐదు వేల ఓట్లు అంటే రెండు ఎమ్మెల్యేలకు పైగా ఉన్న ఒక ఓట్లు మరి రెండు ఎమ్మెల్యేల ఓట్లు తెచ్చుకొని ఒక అభ్యర్థి గెలిస్తే ఆ అభ్యర్థికి ఏమి ఎమ్మెల్యే కంటే ఎక్కువ రైట్స్ ఏమి లేవు కాబట్టి వీటిని అన్నింటినీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది రెండవది డైరెక్ట్ ఎలక్షన్ పెట్టవలసిన అవసరం ఉన్నది గ్రాడ్యుయేట్స్కే డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలి ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అనేది తీసేయాలి ఎందుకంటే కొన్ని వందల మంది వేల మంది ప్రభుత్వ అధికారులు పోలీసు మీడియా పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్క ఈ కౌంటింగ్ కోసం ఇప్పటికీ రెండు రోజుల నుంచి శ్రమ పడుతుంది కంప్లీట్ అవుతుంది ప్రేమేందర్ గారు నైట్ కానీ ఎల్లుండి ఉదయం వరకు కానీ తేలొచ్చు అని చెప్పి అనిపిస్తున్నది కూడా అవకాశం ఎదురు చూసి ఇంతమంది ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇందులో స్పిరిట్ తీసుకోవడం లేదు రూల్స్లో ఒకటి అంటే ఒకటే పెట్టాలి టిక్ పెడితే ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క ఓటర్ ఉద్దేశాన్ని ఎందుకంటే గ్రాడ్యుయేట్ కాబట్టి అని చెప్పి ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం వస్తుంది తర్వాత ఎక్కువ మంది పోటీ చేయడం ఇవన్నిటినీ ఉన్నాయి కాబట్టి తప్పక ఈ విషయం గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్నది రెండవది గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఈసారి ఆన్లైన్లో చేసుకున్నారు మరి వాళ్ళకు పూర్తి సిస్టమ్ ఎంత ఎడ్యుకేట్ చేసినప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేదేమో తర్వాత కొద్దిమంది రిటైర్డ్ పర్సన్స్ కూడా పూర్తిగా అర్థం చేసుకున్న లేదేమో దాని కారణంగా ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి నాకు అనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు ఎస్ శ్రవణ్ గారు ఏదో యాడ్ చేయదలు వారు అన్నారు కదా ఎన్నికల నిర్వహణ తీరు ఇదంతా ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా హిస్టరీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత పెద్ద ఎత్తున ఐ మీన్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇక నెక్స్ట్ టైం మా ఎలక్షన్స్లో ఇది మామూలుగా చదువుకున్నవాడో కొద్దో గొప్ప గ్రాడ్యుయేట్ ఉండి పాలిటిక్స్లో నేను ఏదో పోటీ చేస్తా అనుకునే వాస్తవంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటిది కొంత ఈజీగా కంటెస్ట్ చేయగలిగేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది దాన్ని కూడా ఇలా మొత్తం కమర్షియలైజ్ అయిపోయింది ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలవడం తోటి అందరికి ఆశలు డబ్బులు ఖర్చు పెట్టి లేదంటే అంతకుముందు వేల లో తొమ్మిదిలో కాంగ్రెస్ కాంగ్రెస్ పోటీ పెట్టేది కాదు ఇప్పుడు గ్రాడ్యుయేట్ పోటీఆర్ కూడా టిఆర్ఎస్ స్వామి గౌడ్ నుంచి పోటీ దురదృష్టకరమైన కొంత ఎడ్యుకేటెడ్ పొలిటికల్ ఎడ్యుకేటెడ్ రిప్రజెంటేటివ్ గా ఉంటారు అని చెప్పారు అసలు కౌన్సిలే భ్రష్ పట్టిపోయింది అది ముచ్చట దాని తోడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా ఇంత పొలిటిసైజ్ అయిపోయి అసలు మామూలు ఎవడు పోటీ కాదు కదా ఆలోచన కూడా వాడు కళ్ళ కూడా కనటానికి కూడా లేకుండా చేసి పడేసినది ఓకే మనతో పాటు కర్ణే ప్రభాకర్ గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ టిఆర్ఎస్ నేత ప్రభాకర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ మీ మీద ఆరోపిస్తుంది అంటే డబ్బు చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు ప్రేమేందర్ రెడ్డి గారు అయితే చెప్పారు అరవై కోట్లు ఒక నల్గొండ ఖమ్మం వరంగల్లో అని సో దానివల్ల పోల్ మేనేజ్మెంట్ వల్ల టీఆర్ఎస్కి సిచ్యువేషన్ ఉందని దాని మీద మీ కామెంట్ అంటే ఓడిపోతున్నటువంటి సందర్భంలో సహజంగా చేసేటువంటి ఆరోపణ ఇంతకంటే మరొకటి ఏముంటుంది భరత్ ఒకవేళ అదే నిజమైతే తీర్మానం మల్లన్న ఎంత ఖర్చు పెట్టిండు కోదండరామ్ గారు మరింత ఖర్చు పెట్టిండు వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు ఏమిటి అంటే టీఆర్ఎస్కు అనుకూలంగా ఓట్లు పడితేనేమో అవి డబ్బు ఖర్చు పెట్టంగా వచ్చినటువంటి ఓటు మల్లన్నకు రామ్ గారికి లేదు ప్రేమేందర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్లు మరొకరికి వచ్చిన ఓట్లు అవేమో నిజాయితీతో మాత్రమే ఎట్లాంటి డబ్బులు ఖర్చు పెట్టక వచ్చినటువంటి ఓట్లు అనేటువంటి భావన రావటమే సరైంది కాదు ఒకవేళ ఓట్లు ఖర్చు పెడితే అందరూ ఓట్లు ఏంది పైసలు ఖర్చు పెడితే అందరూ పైసలు ఖర్చు పెడితేనే ఓట్లు వచ్చినాయి అనుకోట్లుగా భావించాలి కాబట్టి అట్లా కాదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్లలో మాకు నిరుద్యోగులకు మాకు ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగస్తులకు మాకు బెటర్ లైఫ్ ఉంటుంది మాకు మంచి జీవన విధానం ఈ ప్రభుత్వంలో ఉంటుంది అనేటువంటి భావనతో వేసినటువంటి ఓట్లకు భావించాలి కానీ టీఆర్ఎస్ ఓట్లు పడగానే అవి డబ్బులతో వచ్చినటువంటి ఓట్లు మిగతా వాళ్లకు ఓట్లు రాగానే అవి వాళ్ళు చాలెంజ్ నిజాయితీలో వచ్చినటువంటి ఓట్లు అనేటువంటి భావన రావటం అనేటువంటిదే సరైంది కాదు ఎందుకంటే డెమోక్రసీలో అన్ని రాజకీయ పార్టీలు ప్ర ఏ ఏ పద్ధతులు ఉంటున్నాయి ఏం పద్ధతులు పోతా ఉన్నాయి ఇవాళ మనం గతంలో కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో చూసినాం వికారాబాద్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ అడుగులకు ఖర్చు పెట్టింది కాబట్టి అక్కడ ఓట్లు అంటే కుంకుమ బర్ని తర్వాత ఐదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఓట్లు ఇచ్చింటాం అనేటువంటిది మీడియాలో మనం చూసినాం సో ఇటువంటివి కూడా ఆరోపణలు ప్రేమేందర్ రెడ్డి గారు అన్నారు కాబట్టి శ్రీనివాస రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు మీకు వచ్చిన ఓట్లేమో ఫ్రీగా వాళ్ళకు వచ్చినవి మాత్రం డబ్బులతో పడ్డ ఓట్ల ఒకటే అండి ఇది యుద్ధం ఏమో మనుషులను చంపుకుంటా ఓట్లాడుకుంటే అధికారాన్ని హస్తగతం చేసుకునేది ఇప్పుడు ప్రజాస్వామ్యమైన ప్రక్రియ ఇచ్చారు కాబట్టి ఆ ప్రజాస్వామ్యం అనే ప్రక్రియ ద్వారా ఓటు ద్వారానే మనం అధికారాన్ని కైవసం చేసుకోవాలి అధికారంలో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారం అనేదాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు అధికారంలో లేని వాళ్ళు ఖచ్చితంగా ఏదన్నా చేసుకొని అధికారాన్ని ఎట్లా తీసుకోవాలని ఆలోచన చేస్తారు అయితే ఇక్కడ వారన్న దాంట్లో ఇప్పుడు మనం అనడానికి ఏం లేదు లాజిక్ ప్రకారంగా కానీ ఎట్లా కానీ ఆ ఫిగర్స్ చూపించి ప్రభాకర్ గారు అంటున్నారు చకచక్యంగా మాట్లాడతారు వారు దానికి ఆయన క్రియేట్ ఇవ్వాల్సిందే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ఒక జాతీయ పార్టీయో ఒక కాంగ్రెస్ బీజేపీ కొట్లాటైతే ఎన్నికల్లో నేను అంటే కొద్దిగా టైం ఇస్తే చెప్తాను ఇందులో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక ఎన్నికల్లో కొట్లాడితే ఏమవుతుందంటే కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ వారు కాంగ్రెస్ తరఫున నేను బీజేపీ తరఫున పార్టీ కోసమే కొట్లాడతాం ఎంతవరకు పోతామో అంటే ఒక లిమిట్ ఒక అంచు దాకా పోయి ఆగిపోతాం అక్కడ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ఒక కుటుంబం ఆధిపత్యం కోసం జరుగుతున్న ఆరాటం ఇది ఎన్నికల పోరాటం కాదు ఒక కుటుంబం మా పవర్ను మాకున్న ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి చేస్తున్న దాంట్లో అన్నిటికీ తెగిస్తారు వాళ్ళు ఇక్కడే కాదు డిఎంకే కావచ్చు ఎక్కడ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసినాం ఒక అంచు దాటి వెళ్తారు అప్పుడు ఇక అన్నీ వస్తాయి దాంట్లో సో అటువంటి అప్పుడు దాన్నిగా ఆల్ ఈజ్ వెల్ అది సామెత ఉంది కదా చివరి బాధ చెప్తుంటాడు ఇంగ్లీష్ సామెతలు ఇన్ వార్ అండ్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫే ఫేర్ ఇన్ వార్ అండ్ లవ్ అంటారు అలాగే ఇక్కడ కూడా కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇప్పుడు మేము టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా మేము అభ్యంతరం చెప్పం ఎందుకు అంటే ప్రజలకు తెలిసిపోయింది ఒక టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని నిలుపుకోవడానికి ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల వ్యవస్థను కూడా ఎంత బ్రహ్మాండంగా అనేది మీరు మేము కన్నె చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ మారుమూల ఖమ్మం జిల్లా వైరాల అడవులల్లో కూడా ఫంక్షనాలు పెట్టి భోజనాలు పెట్టి విందు వినాదాలు చేసి జేబులో ఏం పెట్టిపోయానో ఆ ఓటర్కు తెలుసు అక్కడున్న యంత్రాంగానికి తెలుసు ప్రజలకు తెలుసు అంటే ఒక పనికిరాని వాస్తవం చెప్పాలంటే ఎమ్మెల్యేలకే మంత్రులకే ఏం అధికారాలు లేవు ఇక్కడ ఏమీ అధికారం లేని ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవడానికి ఒక ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇంత దిగజారిపోయి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడతా ఉంటే ఎందుకోసం ఖర్చు పెడుతున్నారు వీళ్ళు ఈ ఆరేండ్లలో వీళ్ళు ఏం చేసినారు ఇన్ని ఖర్చు పెడతా ఉన్నారు వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడిది ఇదే రేపు చర్చ ఎన్నికలు కాదు చర్చ ఎవరు గెలిచినది కాదు వందల కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎందుకోసం ఖర్చు పెడుతున్నారు దీని మర్మం ఏంది అదే కదా ఇప్పుడు తీర్మానంలో అన్ని ఓట్లు రావడానికి కారణం ఏంది ఒక చర్చ స్టార్ట్ అయింది ఎందుకు ఎలక్షన్ ఇట్లా చేస్తూ ఉన్నారు ప్రజ అంటే దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా రేపు సంఘటితం కావడానికే ఎన్నికై రిజల్ట్ వస్తుంది దాని గురించే రేపు మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ ఓటం గురించి విశ్లేషణ అవసరం లేదు మాకు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత శ్రవణ్ గారు లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు నిజాయితీగా ఉండాలని కోరుకుంటే వాళ్ళు అంతా మేము ఏం చేస్తాం మా వాయిస్ ఇదే ఉంటుంది ఎక్కడ పోతున్నాం మనం తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నాం ఒక ఎమ్మెల్సీకి వందల కోట్లు ఖర్చు పెట్టనీకేనా తెలంగాణ తెచ్చుకున్నది ఇదే ఎలక్షన్ అజెండా అవుతుంది కాబట్టి మాకు ఏమీ అభ్యంతరం లేదు వాళ్ళు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి గెలుచుకున్నా రెండు సీట్లు గెలవని కాకాలిటిక్స్ తెలంగాణలో ఎవరు స్టార్ట్ ఒకటండి ఎవరు స్టార్ట్ చేశారు వారి దగ్గర డబ్బు లేనప్పుడు వారు స్టార్ట్ చేయలేదు డబ్బు వచ్చినప్పుడు ఎక్కువ వాడుతున్నారు వాళ్ళకి ఆయుధం అది బ్రహ్మాస్త్రం వాడుతున్నారు మా ఆయుధం ఏంది వ్యతిరేకత ప్రభుత్వం ఇది ఉన్న వ్యతిరేకత మా ఆయుధం మేము దీన్ని వాడుతున్నాం ఒక్కోసారి సక్సెస్ అవుతాం ఒక్కోసారి కామ్ ఇప్పుడు వాళ్ళది పై చేయండి కానీ కానీ ప్రపంచానికి తెలుస్తుంది కదా

ఇప్పుడు ఏం అధికారం లేనప్పుడే ఆయన ఎన్నో ఎత్తులేసేవారు ఎలక్షన్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవడానికి క్యాండిడేట్ ఎలక్షన్ దగ్గర నుంచి క్యాండిడేట్ గ్రౌండ్ అయినా పబ్లిక్లో ప్రచార సరళలు ఎట్లుంటుంది ఓటింగ్ ఎట్లా చేయాలి అవన్నీ కూడా ఆయన కొట్టిన పిండే సో వారికి ఉన్న అనుభవం ముందు ఈసారి ఏమైంది అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో బీజేపీ ఒక అడుగు వెనక్కి వచ్చింది అని చెప్పి మేము ఏదో వెనక్కి మరీ ఎక్కువైపోయినాం కాదు ఖచ్చితంగా హైదరాబాద్ గెలుస్తున్నాం మా సిట్టింగ్ నిలబెట్టుకుంటున్నాము నల్లగొండ వరంగల్ నియోజకవర్గంలో గతంలో మా పార్టీ జెండా ఎగిరైన ప్రాంతాల్లో మేము రీచ్ అయినాం మా కార్యకర్తలు చాలా తేడా ఉంది లాస్ట్ వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఇండిపెండెంట్ అంత పాపులర్ కాదు కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా కూడా లేదు అప్పుడు కేవలం గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ అక్కడ ఏమైంది అంటే యాంటీ గవర్నమెంట్ ఓట్స్ అన్ని కూడా బీజేపీకి రావడంతో మా ఓటు పెరిగింది అది గ్రౌండ్లో పోయి మేము పనిచేసినందుకు కానీ ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా మీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా మీరు గ్రామ గ్రామానికి పోయి ఓటర్లను కలిసి ప్రతి గ్రామంలో మేము ఒక ఇరవై ఐదు మంది ఓటర్లకు కలిపి పరిచయం చేసుకునే ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకోగలం అది మాకు పెద్ద అడ్వాంటేజ్ మేము పరిచయం చేసుకున్నాం మాకు మేము దట్టమైన అడవులలో కూడా లోపలికి కూడా మేము పరిచయం చేసుకున్నాం భారతీయ జనతా పార్టీ మా విధానాలు మా కథా కార్యక్రమం మేము పరిచయం చేసుకున్నాం ఇది మేము పాజిటివ్గా చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పునాది మీద మేము ఖచ్చితంగా ఇంకా బలపడే ప్రయత్నం మేము చేస్తాం రైట్ దాస శ్రవణ్ గారు నల్గొండ జిల్లా మీ పిసిసి అధ్యక్షుడి సొంత జిల్లా ఖమ్మం జిల్లా మీ సిఎల్పి లీడర్ సొంత జిల్లా ఐదో స్థానం అక్కడ నేను చెప్పాను కదా కాంగ్రెస్ పార్టీ సమూలమైనటువంటి యొక్క ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉంది దానికి తోడు లోతైన విశ్లేషణతో కూడుకున్న సమూల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా కార్యకర్తల ఓట్లు కూడా పడ్డాయా పడలేదా అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది ఏ కారణం చేత అనేది తెలియట్లేదు నిన్న రాత్రి రాముల్ నాయక్ గారు వి సిక్స్కు ఇంటర్వ్యూ ఇచ్చారు కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి చోట యూత్ కాంగ్రెస్ ఎన్యూస్యూఐ ఇవన్నీ గెలి ఎవ్వరు కూడా మాకు నాకు పనిచేయలేదు ప్రతి కాన్స్టిటెన్సీలో మూడు వేల ఓట్లు ఉంటాయి అవి ఏవీ రాలేదు నాకు కేవలం నా సామాజిక వర్గం అంటే లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు మాత్రం వచ్చే ఎవరు హార్ట్ఫుల్గా పనిచేయలేదు ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు సరే ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా వాళ్ళు తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు ఖమ్మం జిల్లాలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ సాధించింది అసెంబ్లీలో సరే తర్వాత టీఆర్ఎస్ జాయిన్ అయ్యారు ఆయన ఎవరు నా గురించి వర్క్ చేయలేదు అంటున్నారు అదే సరే సరే ఆయన ఏదో ఆవేశంలో ఓడిపోతున్నా అన్నటువంటి ఒక బాధలో మాట్లాడితే మాట్లాడి కేవలం ట్రైబల్స్ ఏ లంబాడి సోదరులు వేసిండ్రు సీన్ మిగతా వాళ్ళు కూడా సమంజసం కాదు ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను నేను కూడా ఆశ్చర్యపోయిన వాస్తవంగా చెప్తున్నా కొంత వ్యక్తులు ఎవరు అనేది ఆలోచన పెట్టుకోవాలా ఇప్పుడు రామ నాయక్ గారు వాస్తవానికి మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఆయన ఆయన తీసుకుపోయి మీరు పోటీలో అక్కడ పెడితే కూడా నెత్తి మీద భుజాల మీద పెట్టుకొని కార్యకర్తలంతలో తిరిగిండు తిరగలేదు అనడానికి వీల్లేదు కార్యకర్తలు తిరిగిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే నేనే పోటీ చేస్తున్నా అన్నట్టు తిరిగిండు అన్ని మీటింగ్లు ఆయనే వాస్తవానికి ఈ పోటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పోటీ ఆయనే అన్ని అన్ని తానే అక్కడ క్యాంపెయిన్ అంతా చేసినారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అందరూ మేమంతా కూడా ఇక్కడ సరే తిరిగినాం బట్ ఏదైనప్పటికీ కూడా ఏంటంటే ఎందుకు ఓట్లు పడట్లేవు మన ఓట్లే మనం వేసుకోలేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్ సటన్లీ తప్పనిసరి నేను బలంగా ఓపెన్ గా చర్చ జరుగుతుంది కాబట్టి వీ నీడ్ టు రీఇన్వెంట్ అవర్ సెల్స్ రీడిఫైన్ అవర్ సెల్స్ అండ్ రీపొజిషన్ అవర్ సెల్స్ ఇది ఈ ఈ రీపొజిషన్ వీళ్ళ తెలంగాణ ఇచ్చిన పార్టీ అంతో ఎంతో సిన్సియర్గా తెలంగాణ రావాలని చెప్పని కొట్లాడినటువంటి ఒక ఉన్నటువంటి నాయకులు ఉన్న పార్టీ జానారెడ్డి గారు కానీ బదులుకుంటే అందరూ కూడా తెలంగాణ కావాలని చెప్పని కొట్లాడినట్టున్న నాయకులే ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఎందుకు ప్రజలను ఒక పాజిటివ్గా ఇంప్రెస్ చేయలేకపోతున్నాం అనేటువంటిది తప్పనిసరిగా లోతైనటువంటి ఒక రీతిలో విశ్లేషణ జరగాల ప్రక్షాళన జరగాల నేను మళ్ళీ చెప్తా ఉన్నాను యూనిట్ రీఇన్వెంట్ సెల్స్ రీడిఫైన్ సెల్స్ అండ్ రీపొజిషన్ యువర్ సెల్స్ అది తప్పనిసరిగా జరగాల పార్టీలో ఆ రకమైనటువంటి ఆలోచన జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు కానీ కమింగ్ బ్యాక్ టు ఇంతమందు సోదరులు గారు అన్నట్టుగా ఈ ఎలక్షన్ ఎలక్షనీరింగ్ సరే మీరు ఎవరు మొదలు పెట్టిండ్రు అని అంటే మళ్ళీ చరిత్రకి ఎలా అందరం గొంగట్లు తినుకుంటా ఎంట్రికలు వస్తున్నాయి అన్నట్టే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు విత్తనాలు పెడితే రాజశేఖర రెడ్డి గారు చెట్టు చెట్టు చేస్తే కేసీఆర్ గారు మాను చేసి పడేసింది మొత్తం ఎలక్షన్ ఎలక్షనీరింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజెస్గా ఎలక్షన్ అనేటువంటి ఒక పెట్టుబడి వ్యాపారాలుగా మార్చేసినట్టుగా గొప్పతనం దురదృష్టకరంగా కేసీఆర్ గారు దానికి ఒక ఫైనల్ షేప్ ఇచ్చేసినాడు దాని నుంచి ఎట్లా బయటపడతామో ఎట్లా బాగుపడతామో తెలియనటువంటి ఒక పరిస్థితి మరీ ముఖ్యంగా బడువు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంత చదువుకొని మేము రాజకీయాల్లోకి రావచ్చు ఏదో సర్వీస్ చేయాలని వచ్చారు మాత్రం ఇంక్లూడింగ్ ఇప్పుడు ఎన్ఎం గారు కానీ శ్రవణ్ కానీ కర్ణ ప్రభాకర్ గారు కానీ మా సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మామూలు ఎలక్షన్స్లో కొట్లాడే పరిస్థితి లేకుండా పరాకాష్ట ద పీక్ ఆఫ్ పినకల్స్ ఆఫ్ కమర్షియలైజేషన్గా కేసీఆర్ గారు తీసుకుపోయినారు కాబట్టి దురదృష్టం కొత్తగా వచ్చిన రాష్ట్రంలో కొత్త సంప్రదాయాలు కొత్త రాజకీయ పరిణామక్రమం ఉంటుందంటే ఇంకా దిగజారుడు రాజకీయం అన్నట్టు వచ్చింది వాళ్ళ ఒక ఇన్ని లక్షలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఎమ్మెల్సీ గెలిస్తేందుకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను ఓడిపోతున్నటువంటి సందర్భంలో రొటీన్ స్టేట్మెంట్లు ఇవి సహజంగా ఈ అంటే నేను శ్రవణ్ గారి గురించి మాత్రమే చెప్పట్లేదు సహజంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక కారణం వెతుక్కోవాలి ఆ వెతుక్కోవడం ద్వారా తమ సాటిస్ఫై అవుతూ సమాజానికి మా ఓటమి ఫలాన కారణంతో అనేటువంటి దాంతో అన్ని రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి దాంట్లో భాగమే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ సరే ముందు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయం కానీ అందుకే ఏమంటున్నానంటే ఓడిపోతున్నటువంటి వాళ్ళు తమ యొక్క కారణాలని ఏమి అసలు ఎందుకు ఎందుకు ప్రజల్ని మేము నమ్మకంలోకి తీసుకుపోతు లేకపోతున్నాం ప్రజలు మా పైన విశ్వాసం లేకుండా పోతుంది నిరంతరం అంటే ప్రతి ఎన్నికల్లో కూడా మేము ఓటమి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకోవాలి ఇంతకుముందు మనం నిజం కూడా దాంట్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే మీరు ఇంతముందు చెప్పినట్టుగా దుబ్బాక్ కావచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి కొంత అటు ఇటుగా జరిగినటువంటి ఎన్నికల్లో మేము సమీక్షించుకున్నాం చాలా సీరియస్గా వర్కౌట్ చేసుకున్నాం మా కార్యకర్తలందరూ కూడా కసిగా పనిచేసినారు మా కార్యకర్తలందరూ కూడా ఈ చెట్టు కింద ఉండనట్లయితే ఈ చెట్టుకు కావాల్సినటువంటి ఫలాలు మాకు రాకుండా ఇబ్బంది అవుతుంది చెట్టే ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి భావనకు వచ్చి వాళ్ళు కసిగా పనిచేసినారు మేము దాన్ని రీఛార్జ్ చేయడంలో మేము సక్సెస్ అయినాము కార్యకర్తలని మళ్ళీ పనిచేయించడంలో కార్యకర్తలని చాలా సీరియస్గా వర్కౌట్ చేయించాలి ఎందుకంటే ఇంత కష్టపడ్డటువంటి మా స్వెట్ దాదాపు ఇరవై సంవత్సరాలు మేము కష్టపడ్డటువంటి ఈ పార్టీ ఎక్కడో మసకబాడుతుంటే ఎక్కడో ఓటమి పాలవుతుంటే మా వాళ్ళకు కోపం పెరిగింది ఎందుకు జరుగుతూ ఉంది మేము అన్ని రకాలుగా ఇవాళ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు పోతూ సంక్షేమ రాష్ట్రంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం లో ఎందుకు ఇటువంటి ఫలితాలకు కారణమైనటువంటి ఆరోపణలు ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలని మా వైపు నుంచి రిటాలియేషన్ ఏదైతుందో మా వైపు నుంచి ఎదురుదాడి అయితే ఉందో మా వైపు నుంచి సీరియస్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఏదైతుందో అది ఎందుకు లోపించింది అనేటువంటి విషయంలో మా కార్యకర్తలు మా నాయకులు మేము విశ్లేషించుకున్నాం కాబట్టే ఫలితం ఇవాళ ఇట్లా కనిపిస్తూ ఉంది దాన్ని అర్థం చేసుకోకుండా ఈ ఫలితం మొన్నటి ఫలితం లాగానే ఇది ఉండకపోతే అది పైసలు మాత్రమే ఖర్చు పెట్టడం ఆ పైసలు ఖర్చు పెట్టడం వల్ల మాత్రమే ఈ ఫలితం వచ్చింది అనేటువంటి భావనతో ఇవాళ రాజకీయాలు మాట్లాడితే మళ్ళీ ఆత్మన్యూన్యతకు అంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మోసం చేసుకొని తద్వారా మళ్ళీ వాళ్ళ పార్టీని నష్టం చేసుకునే వాళ్ళు అవుతారు మేము మేము ఇవాళ రియలైజ్ అయినాం ఏం దేనికి రియలైజ్ అయినాం దుబ్బాకలో దగ్గరగా ఓడిపోవచ్చు కానీ ఆ దగ్గరగా ఓడిపోయిన కారణాన్ని కూడా మేము విశ్లేషించుకున్నాం హైదరాబాద్లో నలభై ఏడు సీట్లు బి భారతీయ జనతా పార్టీ గెలవచ్చు ఆ గెలిచినటువంటి విషయాన్ని కూడా మేము మేయర్గా గెలిచినప్పటికీ ఎందుకు ఈ విధంగా ప్రజలు మమ్మల్ని కొంత ఎడవగా చూసినారు అన్నటువంటి భావాన్ని మేము విశ్లేషించుకొని తద్వారా ఇటువంటి ఫలితాలు వచ్చే విధమైనటువంటి కష్టం మేము పడ్డాం మేము ప్రజల దగ్గరికి రీచ్ అయినాము ఓటర్లకు అడిగినాం మేము విజ్ఞప్తి చేసినాం మీరు ఎడ్యుకేటెడ్స్ మీకు ఓటేస్తున్న మీరు ఓటేస్తున్నటువంటి ఓటు సఫలం కావాలి ఈ ఓటు ద్వారా సమాజానికి అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులు ఏంటి ప్రభుత్వం ద్వారా మీకు అందేటువంటివి ఏంటివి లేదు రోజు విమర్శించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ ద్వారా మీకు వచ్చేటువంటిది ఏంటిది అనేది మేము చెప్పడంలో గారు దీన్ని అర్థం చేసుకోకుండా శ్రవణ్ గారు ఇంటర్వ్యూని అడగాలనుకుంటున్నా మనం ఇటువంటి సందర్భాల్లోనైనా కొంత అందరం కూడా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓపెన్ గా మాట్లాడుకోవాలి ఆత్మశోధన చేసుకోలే వాళ్ళు విపరీతమైనటువంటి ఒక రాజకీయ కుతంత్రానికి కుట్రలకు పాల్పడ్డరాళ్ళు రాజకీయం అంటే సరే అందుకే అంటున్నారు కదా రాజకీయం అంటే కుట్ర కుతంత్రం రాజకీయం అంటే పెట్టుడు వ్యాపారము తెలంగాణలో రాజకీయం చేయాలంటే వందల కోట్ల రూపాయల రాజకీయం చేయటమే అనేటువంటి ఒక సిద్ధాంతాల మీదనే నడవాలంటే సరే భవిష్యత్తు అట్లే నడిపిస్తే అట్లే నడుద్దాం కానీ ఆరు ఆ రకంగా కొట్లాడి తెలంగాణ తెచ్చుకోలేదు అదే ఆ రకమైన వాతావరణం ఉంటుందని చెప్పని మాత్రం తెలంగాణ తెచ్చుకోవాలి రెండో విషయం ఏంటంటే మా అన్నగారు కర్ణ ప్రభాకర్ గారు కష్టపడి ఈ ట్రాయింగ్ టు డిఫెండ్ బట్ ఈ కెనాట్ హైడ్ ద ఫ్యాక్ట్ ఇవాళ ఎన్ని పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిందండి వాణిగారు జేబులకి వెళ్ళి పైసలు పెట్టినా అది పల్లక పల్ల పల్లారాజ్ రెడ్డి గారు ఆయన జేబులకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు ఎవరు పైసలు అవి ఎన్ని పేపర్లు ఎన్ని రోజుల పేపర్ అడే ఇచ్చిండ్రు ఎన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎంతమంది డాక్టర్లతో మీటింగ్ పెట్టిండ్రు ఎంతమంది అడ్వకేట్లతో మీటింగ్ పెట్టిండ్రు ఎంతమంది ప్ర ఉద్యోగుల సంఘాలతో మీటింగ్ పెట్టిండ్రు మీరు ఫైవ్ స్టార్ హోటళ్లలో పెట్టిన మీటింగ్ల ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ద బడ్జెట్ అలొకేషన్ దట్ బీన్ గివెన్ బై ద ఎలక్షన్ కమిషన్ టు ఎమ్ఎల్సీ క్యాండిడేట్ కాబట్టి డబ్బులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది ఇది వాస్తవం అదే బాధ కలిగించేది ఏంటంటే ఇంకోటి ఏంటంటే మా మీద ఆరోపణలు చేసిండ్రు అన్నారు అన్నగారు పిఆర్సీ ఇవాళ్ళకి కూడా పాపం ఉద్యోగ సంఘ నాయకులకు డిక్లేర్ చేస్తాను అసెంబ్లీలో చేస్తాడో చేయడో ఎవరికెరకా అది వచ్చేదాకా తెలియదు అది ఎలక్షన్ అయిపోయిన రెండో రోజుల నుంచే నేను పీఆర్సీ అమలు చేస్తా ఒక పెద్ద మనిషి ఇంతవరకు పీఆర్సీ లేదు ఉద్యోగులను ఇంకా త్రిశంకు స్వర్గంలో పెట్టినట్టు ఒక పరిస్థితి నిరుద్యోగ భృత్తి ఏం గురించి మాట్లాడిందా ఇవాళ డిడ్ టాక్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏమైంది ఓట్లేస్తే వేసి ఉండొచ్చు కాక గొర్రెకొక గొర్రె ఒక గొర్రెతోక అని చెప్పని బానిసకొక బానిస అని చెప్పని ఓట్లేస్తే వేసి ఉండొచ్చు కాక నేను కాదట్లేదు కానీ సమస్యలు ఉన్నాయి ఇవాళ కూడా ఇవాళ కూడా దాదాపు ముప్పై లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు ఎమ్మెలు ఎంఎస్సీలు బీఈడీలు చదువుకొని మన్రేగా కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు డైలీ లేబర్గా పనిచేస్తూ ఉన్నారు అది ఉందట్లే అలా లక్ష యాభై వేల మంది కాంట్రాక్ట్ లేబర్లు ఇవాళ కూడా మాకు రెగ్యులర్గా చేస్తే బాగుండు అని చెప్పని ఇంకా ఉన్నారు ఇవాళ వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తున్నామని అని వాళ్ళు కూడా రెగ్యులరైజ్ చేయలేదని చెప్పున ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఓట్లు పడ్డాయి ఈ ఓట్లు పడడానికి అవసరమైన కుట్ర కుతంత్రం తంత్రాంగం యంత్రాంగం మంత్రాంగం ఇవన్నీ కూడా ఒక ఒక పెట్టుబడి వ్యాపారంగా మారిపోయింది ఈ వ్యవస్థ ఇట్లనే కొనసాగినట్టయితే రానున్న రోజుల్లో వెదర్ యూ బిలీవ్ ఆర్ నో ఇలా పోలీసు బాగా పనిచేస్తున్నారు జీపీఎస్లు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్లు అన్ని పట్టుకొచ్చి నక్సలైట్లను సంపేసినంత మాత్రాన మొత్తం ఆ సిద్ధాంతం పోద్దని నేను అనుకోవట్లేను ఈ రకమైన రాజకీయం ఈ వాతావరణం ఇట్లనే కనుక డబ్బులతోటే కనుక రాజకీయం గనుక నడిచే పరిస్థితి ఏర్పడినట్టయితే తప్పనిసరిగా అప్పుడెప్పుడు అన్నారు కేటీఆర్ గారు తుపాకీ గోడ కేలాడుతుందని చెప్పారు నిజంగానే గోడ కేలాడుతున్నాయి కానీ చేతులలోకి వస్తాయా తుపాకులు చేతులలోకి వస్తాయా తుపాకులు రైట్ కాబట్టి ఈ వ్యవస్థ మారాలి ఇంత దుర్మార్గం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నాకు కూడా ఒక మాట అంటే నేను ప్రభాకరణ మీద కోపంతో మారతలేదు ఆయన కృష్ణ మందహాసం చేస్తూ ఉన్నారు ప్రభాకరణ కానీ వాస్తవం ఇది ఫ్యాక్ట్ ఇది ఇవాళ ఇంత దుర్మార్గమైన ఎన్నికైందండి నాకు అర్థం కాదు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఇవి రైట్ ఆయన ఆయన పేరు నాగేశ్వరరావు గారు గెలిచిన నాడు పట్టుమన్న పది రోజు వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా గెలిచిన లాస్ట్ టైం ఇదే రామచంద్రరావు మీద గెలిచిన రోజుల్లో ఇవాళ అదే నాగేశ్వరరావు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి వాట్ కెన్ ఎలక్షన్స్ ఇస్ దేస్ ఏం డెమోక్రసీ డెమోక్రసీ ఎవరి కోసం ఈ ప్రజాస్వామ్యం రైట్ రాజకీయం కావాలా పైసలు నోటికే వ్యాపారం కావాలా పైసలు నోడే ఆధిపత్యం కావాలా చిన్న కావాలన్నా నల్గొండ వరంగల్ ఖమ్మం కౌంటింగ్ నాలుగు రౌండ్లు కంప్లీట్ అయింది పల్లారాజేశ్వర రెడ్డి పదిహేను వేల నాలుగు వందల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు సెకండ్ పొజిషన్లో తీర్మార్ మల్లన్న ఉన్నారు తీర్మార్ మల్లన్న ప్రస్తుతం మనకు నల్గొండ కౌంటింగ్ సెంటర్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు మల్లన్న ఎస్ దాదాపు నాలుగు రౌండ్ల కౌంటింగ్ కంప్లీట్ అయింది ఫస్ట్ ప్రయారిటీ ఓటుకు సంబంధించి ఎట్లా ఉంది మీరు ఊహించిన విధంగా ఉందా రిజల్ట్ ఇంకా అవకాశాలు ఉన్నాయా మీకు సార్ అవకాశాలు ఇంకా అయిపోలేదు ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల అవకాశమే ఇంకా తేలిపోలేదు కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు పైన ఫలితం డిపెండ్ అయింది మీ అందరికి తెలిసినటువంటి విషయమే సో ఒక మాట ఏంటంటే ఈ రెండో ప్రాధాన్యత ఓటు అనేది కీలకంగా మారబోతుంది అనేది మీరు పొద్దు నుంచి చెప్తున్నటువంటి మాట అదే నేను కూడా చెప్తున్నటువంటి మాట అదే ఈ రెండో ప్రాధాన్యత ఓటు అనేది ఎవరికి పడుతుంది ఎవరికి వేశారు ఎవరు వేశారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మొదటి ప్రాధాన్యత ఓటులో మొదటి స్థానంలో ఉండొచ్చు కానీ అక్కడి నుంచి కింద ఉన్నటువంటి సెక్షన్ అంతా యాంటీ గవర్నమెంట్ ఓటు అని నేను అనుకుంటున్నా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కొంత పడితే పడొచ్చు కూడా యా మీరు అన్నట్టు యాంటీ గవర్నమెంట్ ఒకటి సో యా చెప్పండి చెప్పండి మళ్ళన్నా రైట్ అయితే నేనేమంటున్నా అంటే ఇక ఈ కింది సెక్షన్ నుంచి పడేటువంటి ఏదైతే రెండో ప్రాధాన్యత ఓటు ఉంటుందో అది గవర్నమెంట్ వైపు ఉండకపోవచ్చు అనేది మాకున్నటువంటి అంచనా ఇప్పుడు ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లో ఖచ్చితంగా గౌరవ ప్రొఫెసర్ కోదండరామ్ గారు అలాగే నాకు మధ్య కొంత ఓట్లు ఎక్కువ పోలయ్యేటువంటి అవకాశం ఉంది సో తద్వారా పల్లారాజేశ్వర రెడ్డి గారి మెజార్టీ తగ్గొచ్చు మేము అతనికి దగ్గరగా పోయేటువంటి అవకాశం ఉంటుంది సో అప్పుడు కూడా ఫలితం తేలుతుంది అన్నటువంటి అయితే లేదు సో మొదటి మూడు ముగ్గురు ఎవరైతే ఉన్నారో అందులో ఒక వ్యక్తి ఎలిమినేట్ అయితే తప్ప పూర్తిస్థాయి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం సో ఇక్కడ కోదండరామ్ సార్ కానీ అలాగే తీన్మార్ మల్లన కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య దాదాపు పదమూడు వేల ఓట్ల గ్యాబ్ ఉంది పదమూడు వేల గ్యాప్ను సారు ఫిల్ చేసుకొని ఆ తర్వాత ఫైట్లోకి రావాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ అవకాశాలు మాత్రం ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు మేము అనుకున్నట్టు పడితే ఎక్కువ శాతం మాత్రం మా వైపు విజయ అవకాశాలు ఎక్కువనే అని నేను చెప్పగలుగుతాను ఇక మళ్ళీ మీకు పల్లారాయేశ్వరరెడ్డికి దాదాపు కౌంటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇదే విధంగా ట్రెండ్స్ కంటిన్యూ అయితే ఇరవై ఇరవై ఐదు వేల గ్యాప్ రావచ్చు ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో మీకంటే పల్లారాయేశ్వరరెడ్డికి ఎక్కువ ఉండొచ్చు దాన్ని సెకండ్ ప్రయారిటీ ఓట్స్లో థర్డ్ ప్రయారిటీ ఓట్స్లో కవర్ చేసే అవకాశం ఉందా మీరు కౌంటింగ్ సెంటర్లో కూడా వెళ్తున్నారు మీరు అన్నట్టు ఈ యాంటీ గవర్నమెంట్ ఓటు అంటే రాణి రుద్రమ కానీ చెరుకు సుధాకర్ కానీ తర్వాత జయసారథి రెడ్డి కానీ తర్వాత బీజేపీ అభ్యర్థి ప్రేమ్ ప్రేమేందర్ రెడ్డి కానీ వీళ్ళంతా ఎలిమినేట్ అవుతారు ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ సెకండ్ ప్రయారిటీ ఓటు ఎటువైపు కనిపించాయి మీకు అంటే పల్లా వైపు మాత్రం అయితే అధికార పార్టీ వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనిపించలేదు ఇవి కొంత నా వైపు కొంత కోదండరామ్ సార్ వైపు కనిపించినటువంటి ఓట్లు కాబట్టి ఈ సెకండ్ ప్రాధాన్యత ఓట్లలో పల్ల మాతో సమానంగా ఫైట్ చేయకపోవచ్చు అనేది నాకున్నటువంటి అంచనా యా ఒకటి ఏంటంటే ఇప్పుడు అరవై మూడు వేల ఓట్లు వచ్చాయి ఇప్పటికీ స్టిల్ పల్ల రెడ్డి నాలుగు రౌండ్ల తర్వాత నెంబర్ వన్గా ఉన్నారు టీఆర్ఎస్ వేవ్ అని చెప్తున్నారు అయినప్పటికీ ఎందుకు మొదటి స్థానంలో ఉన్నారు రెడ్డి ఇన్ని ఓట్లు సాధించడానికి కారణమేంటి ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు నిరుద్యోగులు ఉద్యోగాల విషయంలో అసంతృప్తిగా ఉన్నారు ఇన్ని ఓట్లు రావడానికి ఏంటి అందరికంటే అందరి అంచనాలను మించి ఓట్ ఓట్లు రావడానికి కోట్లు కారణం సింపుల్గా ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గాలి లేదంటే ఒక సెక్షన్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మిగతా సెక్షన్కు పాక్తదేమన్న ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి పలు అక్రమ మార్గాలను తొక్కిన మాట వాస్తవము అనేకమైనటువంటి దొంగ ఓట్లను నకిలీ ఓట్లను నేనే రెడ్ హ్యాండెడ్గా పట్టించిన ఏం ఏం ఆ తర్వాత ఈ ఏది హాల్ పెట్టి డబ్బులు పంచుతా ఉంటే మేమే పట్టించినాము ఎన్ని చేసినా కూడా ఇన్ని రకాలుగా మభ్య పెడుతూ ఓట్లు కొనుగోలు కార్యక్రమానికి తెరలేపితే అవి వ్యతిరేకత ఓటు దాదాపు ఎనభై ఐదు శాతం ఓట్లు ఎనభై శాతం ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయి వాళ్ళు ప్రభుత్వానికి అనుకీల అనుకూలంగా కాదు వ్యతిరేకంగా పడ్డాయి ఇప్పుడు పడ్డ ఓట్లు కూడా అవి దొంగ ఓట్లు బోగస్ ఓట్లు తప్ప ఇంకొక ఏదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏది ఆనంద డోలికల్లో మునిగి ఎటుబాయ్ టీఆర్ఎస్ పార్టీ అని ఓటేసిన సందర్భాలు అయితే కనిపిస్తలేవు ఎక్కడ మీరు అందులో మీరు ఏది ఆ ఓట్ల పెట్టెలు తీస్తూ ఉంటే అందులో చిట్టీలు రాసేస్తూ ఉన్నారు బండబూతులు తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకేం చేసిందని నోట్ వేయాలి ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని ఓటు అడుగుతున్నారని చెప్పి అందులో చాలామంది రాసినారు అక్కడ కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పూర్తి స్థాయిలో పడ్డది కాకపోతే అది నలుగురు వ్యక్తుల మధ్య చీలిక రావడం ద్వారా ఇలా రాజేశ్వర రెడ్డి కొద్దిగా పైకి కనిపిస్తూ ఉన్నాడు ఒకవేళ ఒకే అభ్యర్థి ఉంటే మాత్రం కనీసం పల్లారాజేశ్వర్ రెడ్డి గారికి డిపాజిట్గా రానటువంటి పరిస్థితి ఉండేది గారు మీరు నిజానికి ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది గెలిచినా గెలవకున్నా మీరు అన్నట్టు నలుగురు బీజేపీకి ఒక సిస్టమ్ మొత్తం నెట్వర్క్ ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీకి నెట్వర్క్ ఉంది ఎటువంటి నెట్వర్క్ లేకుండా తీన్మార్ మలన్నా ఈ స్థానంకి ఎట్లా వచ్చాడు నలభై ఐదు వేల ఓట్లు అంటే మామూలు విషయం ప్రతి గ్రామంలో మా టీం సభ్యులు ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో తీర్మార్ మల్లన్న టీమ్ మెంబర్స్ ఉన్నారు యా కాబట్టి మేము ఫస్ట్ సైన్యాన్ని తయారు చేసుకునే యుద్ధానికి వచ్చినాం సైన్యం లేకుండా యుద్ధానికి రాలే యా అంటే రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వేరు వ్యక్తిగతంగా తీర్మార్ మల్లన్నకు సంబంధించి రెగ్యులర్గా మీరు నిర్వహిస్తున్న షోస్ కానివ్వండి లేకపోతే అవి దోహదపడ్డాయా పాదయాత్ర దోహదపడ్డదా సో పాదయాత్ర ఒక రకంగా ఉపయోగపడ్డది కానీ మా టీము మా మా మేము నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంద శాతం మమ్మల్ని విశ్వసించడం అనేది ప్రధానమైనటువంటి అంశం చిన్మార్మల్ పాదయాత్ర చేసిన మాట వాస్తవం పదహారు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆ తర్వాత రెండు వేల కిలోమీటర్లు వాహనయాత్ర చేసిన మే ఎప్పుడైతే నవంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ఇంట్లోంచి బయటికి వెళ్ళినాం ఇప్పటి వరకు ఇంటికి పోకుండా ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఇంటికి పోకుండా మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి మేము ఇంత మంచి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అనునిత్యం మా టీం సభ్యులంతా ఓటర్ల దగ్గర పోయి కలుసుకోవడం వాళ్లకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎలా ఉందనే అంశం కానీ పూర్తిగా వివరించే ప్రయత్నం చేసినాం కాబట్టి ప్రజలు కన్విన్స్ అయ్యి మాకు కోటేశ్వరని నేను అనుకుంటున్నాను రైట్ మల్లన్న మీరు ఒకసారి లైన్లోనే ఉండండి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారిని అడుదాం శ్రీనివాసరెడ్డి గారు ఎస్ మీకు నెట్వర్క్ ఉంది వరంగల్ నల్గొండ ఖమ్మం సరే ఖమ్మంలో వీక్ అనుకోవచ్చు అయినా సరే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేద్దాం అనుకునే వాళ్ళు మల్లన్న ఎందుకు గుర్తుకొచ్చాడు ఈ ట్రెడిషనల్ రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీని కాదని కోదం రామ్ గారిని కాదని ఇవన్నీ సమాధానం చెప్పే ముందు మొదలు మల్లన్నకు మా మిత్రుడే గత ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉద్యమకారుడిగా మేము చూసినాం ఆయనకు కంగ్రాట్స్ చెప్పాలి మల్లన్న కంగ్రాట్స్ ఆశీర్వాదంగా అదే ఎందుకంటే ఒక వ్యవస్థను కేటగారికల్గా విమర్శిస్తూ ఒత్తిడులు వచ్చిన థ్రెడ్స్ వచ్చిన అదే పంతలో ఒకరిని కాదు అందరినీ ఎందుకంటే ఒక చెక్ ఉండాలి ప్రజాస్వామ్యంలో పాలకులకు ఉండాలి ప్రతిపక్ష పార్టీలకు కూడా ఉండాలి ఒక్కోసారి బీజేపీని తిడుతుండొచ్చు బీజేపీ నాయకులు బాధపడుతుండొచ్చు ఒక్కోసారి కాంగ్రెస్ నాయకులను తిడుతుండొచ్చు వాళ్ళు బాధపడుతుండొచ్చు కానీ ప్రధానంగా రూలింగ్ పార్టీ వాళ్ళు ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏమేం చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఫిలాసఫీ మీద కానీ ఆ తెలంగాణ ఆంక్ష ఆకాంక్షల కోసం ఏదైతే వచ్చినారో ఎందుకు మీరు చేస్తలేరు అని నిత్యం ఎవరికి ఆ మెసేజ్ పంపిస్తున్నాడు అంటే యూత్కు పంపిస్తున్నాడు మళ్ళన్నా ఛానల్ చూసేవాళ్ళు మ్యాక్సిమం చూసుకుంటే నేను అనుకుంటా యూతే చూస్తున్నారు ఏ యూత్ అర్బనైజ్డ్ యూత్ కాదు మన మొఫసిల్ టౌన్స్ కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ ఆర్డిఓ అంటే రెవెన్యూ డివిజన్ ఉన్న టౌన్స్ కానీ సో అక్కడ ఒక చైతన్యాన్ని స్టార్ట్ చేసిండు సరే అది తిరువారు మల్లన్న స్వ స్వయంగా నిలబడ్డ రంగంలో కాబట్టి తిరువార మల్ల ఉపయోగపడుతుంది కానీ రేపు కేసీఆర్ను దించే క్రమం వస్తే ఖచ్చితంగా కేసీఆర్ తోటి నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీలలో ఎవరు ప్రత్యామ్నాయంగా ఉంటారో వారు చేసిన వ్యవస్థ అక్కడ 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 ఉపయోగపడుతుంది కాబట్టి ఒక సమాంతరంగా ఒక ఆలోచన విధానాన్ని ఒకటి ప్రజలకు తీసుకెళ్లినందుకు ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా ఆయన ఒక థ్యాంక్స్ చెప్పాలి సరే ఎన్నికల గెలుప ఊటమా అనే తర్వాత ఎందుకంటే కష్టపడ్డాడు కష్టపడ్డందుకు ఫలితం కూడా వస్తుంది మా పార్టీ కంటే ఎక్కువ వచ్చినందుకు మేము బాధపడలే గవర్నమెంట్ వ్యతిరేకత దాదాపు డబుల్ వచ్చాయి వచ్చినాయి కానీ మేము అందరం ఒక గుడి పక్షులమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరి ప్రాంతాల్లో ఎవరి ఫిలాసఫీకి తగ్గట్టు వాళ్ళు కొట్లాడుతున్నారు అంతిమంగా న్యాయ నిర్ణేతలు ఈ ఎలక్షన్ అనేది ఒక బ్యాటిల్ అంటే ఇక్కడ జస్ట్ వ్యక్తిని చూసి ఎగ్జాక్ట్ దీంట్లో ఏంటంటే పబ్లిక్ కూడా ఈ ఎన్నికల్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే ఒక నిర్ణయానికి వాళ్ళు కూడా వచ్చారు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత గందరగోళం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఎవరి చిన్న మెదడు అంటే గ్రామాల్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఆలోచన పరిధిలోనే ఆలోచించి ఎవరికి ఎన్ని ఓట్లు వేయాలి ఎవరిని నిలపాలి ఎవరిని పక్కకు దప్పియాలి ఈ రేసులో ఎవరిని ముందు అనేది వాళ్ళు తార్కికంగా ఆలోచించే చేసి ఉంటారు కాబట్టి రిజల్ట్ వచ్చింది అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అనుకున్న స్థాయిలో ఓటు రాలే వాస్తవమే దానికి వ్యూహాత్మకమైన లోపాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా అవి సమీక్షించుకోవాలి ఎందుకంటే మాకు ఇదే అంతం కాదు ఇది ఆరంభం దుబ్బాక నుంచి ఆరంభమైంది జిహెచ్ఎంసీలో ఒక మెట్టెక్కినాము ఇప్పుడు మా పరిధిని మేము విస్తృతపరచుకుంటున్నాం ఈ పునాది ద్వారా భవిష్యత్తులో కేసీఆర్ని ఎట్లా కొట్టాలి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మేము ఏ రకంగా ఆయనకు పోటీ ఇవ్వాలనే దాని మీదనే మా దృష్టి ఉంటుంది ఆ దానికి వీరు చేసిన పని కూడా మాకు అంతిమంగా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం రైట్ కర్ణ ప్రభాకర్ గారు ఇప్పుడు మూడు సినారియోస్ తీసుకుందాం టిఆర్ఎస్ రెండుకు రెండు గెలవచ్చు రెండుకు రెండు ఓడిపోవచ్చు ఒకటి గెలిచి ఒకటి ఓడిపోవచ్చు దీనిలో ఏది జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఒకేలా రిసీవ్ చేసుకుంటుందా ఎట్లా ఉంటుంది ఈ ఈ మూడు సినారేస్ లో రెండుకు రెండు గెలిస్తే ఎట్లా ఉంటుంది రెండుకు రెండు ఓడిపోతే ఎట్లా ఉంటుంది పార్టీ వైఖరి లేకపోతే గెలిచి ఒక చోట ప్రశ్న కంటే మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు ఇంత ముందు మా మిత్రుడు మాట్లాడేదానికి నిజానికి ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏ పార్టీ అనే కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అనే కావచ్చు ఓడిపోతున్నటువంటి సందర్భంలో ఒక ఫిలాసఫీ ఓడిపోతున్నటువంటి సందర్భంలో ఒకటి ఒక విశ్లేషణ గెలుస్తున్నప్పుడు మరొక విశ్లేషణ చేసుకుంటేనే తప్పవుతుంది అంటున్నాను ఇప్పుడు నేనేమంటున్నాను మా మిత్రుడు శ్రవణ్ గారు ఒక మాట అన్నారు వాణిదేవి గారిని తీసుకొచ్చినారు వాణిదేవి గారిని తీసుకురావడం ద్వారా వాళ్ళకి అభ్యర్థి లేనట్టుగా వాణిదేవి గారు ఎందుకు రావాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు కాబట్టి అన్నట్టు నువ్వు లేవా అనే పిల్ల తలుసుకుంటే గానీ నేను అభ్యర్థులు లేరు అని అభ్యర్థులు ఉన్నారు కానీ వన్ ఏ తగ్గింది వన్ ఏ పెంచుకునే ప్రయత్నం చేసేవాడు అన్న అంతే భరత్ గారు నేనేమంటున్నాను ఆ విషయంలో ఇప్పుడు ఎక్కడో ముందు మా శ్రవణ్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రాముల్ నాయక్ గారిని నల్గొండకు తీసుకొచ్చినారు నల్గొండకు తీసుకొచ్చిన కారణం ఏమిటి అంటే అక్కడ ఒక సామాజిక సమీకరణలో రాముల్ నాయక్ గారికి లాభం అవుతుంది తద్వారా ఓట్లు ఎక్కువ వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసే రాముల్ నాయక్ గారిని నల్గొండకు తీసుకొని వచ్చి మరి నాన్ లోకల్గా ఉన్నటువంటి రాముల్ నాయక్ గారిని తీసుకురావడం ద్వారా ఏమి అది ఉండి రేపు ఒకవేళ రాముల్ నాయక్ గారు ఏ హెడ్ ఉన్నారనుకుందాం ఒకవేళ ఉన్నారు ఉన్నారనుకుందాం గెలిచే పరిస్థితి ఉందనుకున్నాం మా కామెంటు అదే విధంగా ఉంటే మీరు అనేటువంటి మాట ఏమిటి మీరు ఆడలేక మధ్యలో అదన్న ట్టుగా అనేటువంటి మాట మీరు అనేవాళ్ళు అందుకే ఉంటున్నానంటే ఓడిపోతున్నటువంటి సందర్భంలో ఒక ఫిలాసఫీ అడాప్ట్ చేసుకోవడం ఒక ఒక విషయాన్ని అడాప్ట్ చేసుకోవడం గెలుస్తున్నటువంటి సందర్భంలో మరొక విషయాన్ని మాట్లాడడం అనేటువంటిది చాలా సందర్భాల్లో ప్రజలు దీన్ని అద్దేస్తుంటారు విశ్లేషించుకుంటారు మేము ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా మన భారత రాజకీయ వ్యవస్థలో ఎవరైనా గెలిచేటువంటి వ్యక్తిని వెతికి వెతికి రాజకీయ పార్టీలు తెచ్చుకుంటాయి తద్వారా వాళ్ళని గెలిపించుకుంటాయి తద్వారా ఆ సీటు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది అట్లనే మేము కూడా వాణిదేవి గారు మాకు బెస్ట్ క్యాండిడేట్ అనుకున్నాం నర్సింహ నరసింహారావు గారి కుటుంబం కావచ్చు వారి కూతురు కావచ్చు అంత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి మాత్రమే ఆమె జీవితకాలం ఉండాలని లేదు కదా ఆమెకి రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు నచ్చినాయి దాంతోపాటు స్వర్గీయ నర్సింహారావు గారిని విస్మరించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురదృష్ట కార్యక్రమాల ద్వారా బాధపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి విభేదించి టీఆర్ఎస్ పార్టీలో చేరి తద్వారా అభ్యర్థిగా మారిందని ఎందుకు అనుకోకూడదు ఆమె గా కావచ్చు ఆమె బాధపడవచ్చు మా కుటుంబాన్ని అవమానపరిచిండ్రు మా మా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిండ్రు సాక్షాత్తు దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కనీసం లో ఏంది మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్థివ పెట్టాలని మా కుటుంబ సభ్యులందరూ కోరుతుంటే కూడా అసలు చూస్తున్నారు కదా చూస్తారు ఎందుకంటే కరెక్టే పివి నరసింహరావు గారు ఏ కారణం చేత రాలేదా రానిలేదా లేదా ఇవన్నీ పక్కన నాయన నరసింహారెడ్డి గారిని పరామర్శ కూడా పోలే మీ నాయకుడు మీరు మీరు మమ్మల్ని మాట అనేటప్పుడు మనందరితో పాటే కలిసి పనిచేసిన పెద్ద మనిషే కదా చనిపోయి ఒక రోజు ముందు వెళ్ళారు చనిపోయిన తర్వాత డిక్లేర్ చేయకుండా చనిపోయిన తర్వాత కనీసం లాస్ట్ కూడా పే చేయలేదు తెలంగాణ భవన్ లోకి ఆయన తీసుకొచ్చి పండబెట్టాలను పునాదిరాయి పాపం తెలంగాణ ఉద్యమానికి అటువంటి ఆయనకి మీరేం గౌరవం ఇచ్చిండ్రు దయచేసి మీరు సమాధానం చెప్పాలా మీరు కొండ లక్ష్మణ్ బాబుజీకి ఏం గౌరవం ఇచ్చిండ్రు నాయన నరసింహాడికి ఏం గౌరవం ఇచ్చిండ్రు రేపు పొద్దునట్టు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితికి బోయిల్గా పనిచేసినటువంటి ఒక ఎంతమంది కార్యకర్తలకు మీరు ఏం చేయబోతున్నారో నాయన నరసింహవాడికి ఏం చేసిండ్రో ప్రజలకు తెలుసు కాబట్టి చర్చ దానికి కాదు ఇవాళ రాముల నాయక్ గారి గురించి మేము రాముల నాయక్ కన్నా టికెట్ ఇచ్చినాం తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పని మేము మీ లెక్క పట్నం మహేందర్ రెడ్డికి లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్కు కు దానం నాగేందర్కు మల్లారెడ్డికి ఇటువంటి తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళను తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టి తెలంగాణను పైన ఆధిపత్యం చేయించేటువంటి ఒక ప్రయత్నం చేయలే సార్ మేము రాముల నాయక్ ఇచ్చినాం పాపం తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినట్టు నుండి ఉండి తెలంగాణ కోసం కొట్లాడినట్టుగా రాముల నాయక్ అబ్బులు పెట్టినాం మీ లెక్క మేము తెలంగాణ ద్రోహులను పట్టం ఎక్కేలే కాంగ్రెస్ పార్టీగా అరవ ద్రోహులకు పట్టంగా అట్లే దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే సరే ఆవేశ చెప్పండి నేనేమంటున్నానంటే భరత్ ఇప్పుడు కాంటాక్ట్ అయింది అంటే ఏ సీక్వెన్స్ లో మనం మాట్లాడుకున్నాం వాణిదేవి గారు ఎందుకు వచ్చిండ్రు ఎందుకు రావాల్సి వచ్చింది అని అనుకున్నప్పుడు వాణిదేవి గారు ఒక డిఫర్ అయినరు ఎట్ ద సేమ్ టైం మా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు తను అట్రాక్ట్ అయినరు వారి గౌరవ వారి కుటుంబానికి గౌరవం దక్కింది ఎట్ ద సేమ్ టైం మా పార్టీకి ఆవిడ కూడా అవసరం వచ్చింది కాబట్టి మేము అభ్యర్థం పెట్టు రాముల నాయక్ గారిని నల్గొండకు ఎందుకు తీసుకొచ్చిన అనేది నా క్వశ్చన్ కాదు నేను ఎందుకు తీసుకొచ్చిండ్రు అనేటువంటిది నా విమర్శ కాదు నేనేమంటున్నానంటే అతను గెలుస్తాడు గెలిచేటువంటి అవకాశం

ఆ వ్యూహాన్ని అది కుట్ర అది ఒక కుతంత్రం దాన్ని మనం లెజిటమైజ్ చేసి ఏం స్ట్రాటజీ ఏం స్ట్రాటజీ అని చెప్పని చెప్పిన దర్చుకుందాం అని దర్చుకుందాం బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ వాణి అయితేనే మేము గెలవగలుగుతాము మాకు క్రెడిబిలిటీ తగ్గింది మా పీవీ నర్స్ బొమ్మ పెట్టుకోవాలా ఈ మాస్క్ తగిలించుకోవాలని చెప్పని కేసీఆర్ గారు అనుకున్నారు ఇది ఫ్యాక్ట్ అది ఒప్పుకోండి ఒకటి భవిష్యత్ భవిష్యత్ తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి కాంగ్రె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఒక మాట మా పార్టీ గురించి అన్నప్పుడు ఆయన అన్నటువంటి తర్వాత నేను మాట్లాడినటువంటి విషయం ఏమిటంటే రా వాణిదేవి గారిని తీసుకురావడాన్ని విమర్శిస్తున్నటువంటి సందర్భంలో నేను రాముల్ నాయక్ గారిని అక్కడ పోవడాన్ని విమర్శించట్లేదు నేను రాముల్ నాయక్ గారు గెలుస్తారని మీరు ఎట్లయితే ఆశించి రాముల్ నాయక్ గారు ఏంది రా రాజకీయ సమీకరణలో మీరు ఎట్లయితే నల్గొండ తీసుకుపోయినరో మేము కూడా వాణిదేవి గారు తప్పకుండా రేపు విద్యావేత్తగా ప్రజలకు అవసరపడుతుంది ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుంది ప్రభుత్వానికి లాభం అవుతుంది తద్వారా మీకు గెలుస్తుందని మేము ఆశించడం తప్పు కాదు కదా అని అంటున్నాను అంతే చేసింది తప్పు అని ప్రభాకర్ గారు టాపిక్ డివైడ్ అవుతుంది భవిష్యత్ తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి సరే కౌంటింగ్ ఇప్పుడు ఇంత ముందు దాన్ని ముందు మీరు చెప్పిన ప్రశ్నకి తప్పకుండా మాకు విశ్వాసం ఉన్నది ఈ రెండు సీట్లు కూడా పూర్తిగా ఇప్పటికే మాకు నల్గొండ రంగారెడ్డి నల్గొండ వరంగల్ అయితే పూర్తి గెలిచిపోయినాం దాంట్లో ఎట్లాంటి అనుమానమై సెకండ్ ఓటు విషయంలో కూడా ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ మాకు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ మాకున్నటువంటి వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా చాలా వరకు ఎవరైతే కింద నుంచి ఎలిమినేట్ అయ్యి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళై సెకండ్ ప్రయారిటీగా మాకు పడుతున్నాయి అనేటువంటి విషయం మా వాళ్ళు చెప్పినారు సో సెకండ్ ప్రయారిటీలో కూడా మేము చాలా హెడ్ ఉంటాం ఈ ముప్పై మేము 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 ఎక్స్పెక్ట్ చేసినైతే ముప్పై నుండి ముప్పై ఐదు వేల మెజార్టీ మొదటి ప్రాధాన్యత కంప్లీట్ అయ్యే నాటికి ముప్పై నుండి ముప్పై ఐదు వేల మెజార్టీతో మేము ఉంటాం సో ముప్పై ఐదు వేల మెజార్టీకి వీళ్ళు రావాలి అని అంటే సెకండ్ ప్రయారిటీలో ఒకరికొకరు చాలా వైరుధ్యమైనటువంటి మనుషులు చాలా విభిన్న ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు అంటే ఓరు ఎలిమినేట్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ ఎలిమినేట్ అవుతున్నటువంటి వాళ్ళు పల్లారాయేశ్వరరెడ్డి గారికి అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ పల్లారాయేశ్వరరెడ్డి గారికి వేసినటువంటి విషయంలో మాకున్నటువంటి క్లారిటీ మాకున్నది అదేవిధంగా రామ్ గారికి నవీన్కు ముఖ్యంగా మల్లన్కు వేసేటువంటి విషయంలో కూడా మాకు క్లారిటీ ఉంది కాబట్టి సెకండ్ ప్రయారిటీలో కూడా మేము చాలా ఏ ఉన్నాం గెలిచేటువంటి అవకాశం ఉంది ఇక్కడనేమో చాలా క్లియర్గా మాకు విజయం కనిపిస్తూ ఉంది ఇక్కడ అంతా మూడు నాలుగు వేలు అనిపించచ్చు కానీ సెకండ్ ప్రయారిటీలో మీకు రామచంద్రరావు గారికి అసలు మీకు ఓటు సెకండ్ ఓటు ఎక్కడి నుంచి రాదు మీకు ఉపాధ్యాయుల అభ్యర్థుల నుంచి రాదు తర్వాత సామాజిక సమీకరణలో భాగంగా నిలబడేటువంటి వాళ్ళ నుంచి రాదు చాలా మంది హైదరాబాద్లో నిలబడిన వాళ్ళ నుంచి ఈవెన్ చిన్నారెడ్డి గారు ఎలిమినేట్ అయిన కానీ చిన్నారెడ్డి గారి నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ సెకండ్ ప్రయారిటీ ఓటు బీజేపీ ఎక్స్పెక్ట్ చేయడం కానీ అటువంటి అవకాశం కానీ లేదు రైట్ 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 చెప్పండి ఒక్క నిమిషం బ్రేకింగ్ న్యూస్ అంత ఉంది ఐదవ రౌండ్ కౌంటింగ్ పూర్తయింది అఫీషియల్గా రిజల్ట్ డిక్లేర్ చేశారు రెండు మొదటి స్థానంలో పల్ల రెడ్డి ఉన్నారు డెబ్భై తొమ్మిది వేల నూట పదమూడు ఓట్లు సెకండ్ పొజిషన్ తీన్మార్ అయినా కంటిన్యూ అవుతున్నారు అరవై వేల ఐదు వందల అరవై నాలుగు ఓట్లు అంటే దాదాపు పంతొమ్మిది వేల ఓట్ల లీడ్లో మనకి పల్లారాజేశ్వర రెడ్డి కనబడుతున్నారు కోదన్ రామ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు దాదాపు నలభై తొమ్మిది వేల ఓట్లు కోదండ్రామ్కు ప్రొఫెసర్ కోదన్ రామ్కు వచ్చాయి సో ఐదు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది ఇంకా రెండు రౌండ్లు పూర్తి కావాల్సింది ఏడో రౌండ్ కొంచెం తక్కువ ఓట్లు ఉంటాయి సో ట్రెండ్ అదేవిధంగా కంటిన్యూ అవుతుంది మొదటి పొజిషన్లో పల్లారాజు రెడ్డి ఉన్నారు రెండో పొజిషన్లో తీన్మార్ మల్ థర్డ్ పొజిషన్లో కోదన్ రామ్ ఉన్నారు ఫోర్త్ పొజిషన్లో ప్రేమేందర్ రెడ్డి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఒక్క ఓట్లు పదిహేను వేల ఐదు వందల ముప్పై మూడు ఓట్లు చెల్లలేదు టోటల్ ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై వేల ఓట్ల కౌంటింగ్ పూర్తయింది పదిహేను వేల ఓట్లు చెల్లలేదు రెండు లక్షల అరవై నాలుగు వేల ఓట్లు వ్యాలిడ్ ఓట్లు దీనిలో లక్షా ముప్పై రెండు వేల ఓట్లు మ్యాజిక్ ఫిగర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు అయితే పల్లారాజేశ్వర్రెడ్డి ప్రస్తుతం ఓవరాల్గా చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల నూట పదమూడు ఓట్లతో ఉన్నారు సెకండ్ ప్రయారిటీకి వెళ్ళడం ఖాయంగా మనకు కనిపిస్తోంది మల్లన్న పల్ల రెడ్డి మధ్య మనం చూస్తే కనుక దాదాపు పంతొమ్మిది వేల ఓట్ల గ్యాప్ ఉంది మొత్తం ఏడు రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ కంప్లీట్ అయ్యేసరికి పల్లారాయేశ్వర రెడ్డికి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ రౌణ్ గారు భవిష్యత్ రాజకీయాల గురించి మీరు అడిగినారు నేను ఇంతకుముందు చాలాసార్లు కూడా వేదికల్లో చెప్పాను ఏంటంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవికి ఏమీ భంగం కలగదు ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ ఓటం అనేటువంటిది ఒకవేళ కనుక ఓటం అనేటువంటిది జరిగినట్టయితే మాత్రం ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కనుక తక్కువగా కనుక రిఫ్లెక్ట్ అయినట్టయితే మాత్రం తప్పనిసరిగా ఆయనలో ఒక సెట్ బ్యాక్ అనేటువంటిది వస్తుంది అది మంచి పరిణామాన్ని కోరుకుంటున్నా ప్రజలు నాకు పట్ల వ్యతిరేకంగా ఉన్నారనే ఒక భావన వస్తుందని చెప్పండి రెండవది ఒకవేళ పల్లరాజేశ్వర రెడ్డి గెలిచినా వాణిదేవి గెలిచినా కేసీఆర్ గారు చేపల బుట్టలో మరొక చేపగా మరండాల్సిందే తప్ప వాళ్ళు పోయి రేపు పొద్దునట్టు గ్రాడ్యుయేట్స్ తరపున ఉద్యోగుల తరపున హక్కుల తరపున అసెంబ్లీ కౌన్సిల్ నిలబడి గట్టి నిలబడి కొట్లాడలేరు లేదు పర్సనల్గానైనా కేసీఆర్ గారిని కలిసి ప్రగతి భవన్లో మాట్లాడే పరిస్థితి ఉండదు బానిసకు ఒక బానిస అని చెప్పని మళ్ళీ వాళ్ళు కూడా అట్లా ఉండేటువంటి పరిస్థితి నాకు ఇప్పుడే ఒక సోదరుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక 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 సర్పంచ్ ఎట ఆయన మెసేజ్ పెట్టిండు మనసు చంపుకొని నేను వాణికి ఓటేసిన అన్నా ఎందుకు ఎందుకేసిన అంటే నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓట Yeah, వా ఆమె పివి నరసింహారావు కూతురు అని చెప్పని మనసు చంపుకొని నేను అని చెప్పని అంటే ఇంతకుముందు అడిగిన ప్రశ్న వారు అన్నారు వన్నే తగ్గిందా మీకేమైనా ఎందుకు మీరు మీకు మీ మీ పట్ల ఏమైనా ప్రజల్లో వ్యతిరేకత భావం రిఫ్లెక్ట్ అవుతుందా ఈ పర్సంటేజ్ ద్వారా అంటే స్పష్టంగా అవుతుందనే సమాచారంతో కేసీఆర్ గారు ఇక్కడ దింపినారు వాణిదేవి గారిని దింపినారు అదేదో కొంత పాజిటివ్గా వర్కౌట్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది అక్కడ విషయానికి వచ్చినట్టయితే మీరు చూసినట్టయితే కోదండరామ్ గారు తీన్మార్ మల్లన్న చెరుకు సుధాకర్ రుద్రమ ఇట్లా ఒక ఒక లీప్ ఆఫ్ మంది ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోటీలో ఉండడం అనేటువంటిది అక్కడ కొంత పల్లరాజేశ్వర రెడ్డిని కొంత మెజారిటీ ఎక్కువ వచ్చినట్టుగా కనబడుతుంది బట్ ఆన్ ద హోల్ ఈ ఓవరాల్ పర్సెంటేజెస్ కనుక మనం చూసినట్టయితే మాత్రం టీఆర్ఎస్కు ఇది తప్పనిసరిగా ఒక ఒక సెట్ బ్యాక్ లాంటిది డిక్లైనింగ్ పర్సంటేజెస్ కనబడతా ఉన్నాయి చాలా ఇన్ని రకాలైనటువంటి ఒక ప్రలోభాలకు గురి చేసిండ్రు డబ్బులు ఖర్చు పెట్టినరు మందు మద్యం ఆఖరికి కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలను మబ్బిపెట్టే ప్రయత్నం చేసిండ్రు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ పర్సెంటేజ్ అయితే డిక్లైన్ అవుతుందో ఇది మాత్రం తప్పనిసరిగా పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ టిఆర్ఎస్ కాదు ఎస్ మొత్తానికి నల్గొండ వరంగల్ ఖమ్మంలో ఐదు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది కొద్దిసేపటి క్రితమే ఐదవ రౌండ్ అఫీషియల్గా డిక్లేర్ చేశారు దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్ల లీడింగ్లో రెడ్డి ఉన్నారు తిన్మార్ మలన్న అరవై వేల ఐదు వందల ఓట్లతో సెకండ్ పొజిషన్లో ఉన్నారు కొదం ర్యాంకు ప్రతి రౌండ్లో దాదాపు పదివేల ఓట్లు వస్తున్నాయి పన్నెండు వేల ఓట్ల వరకు తిన్మార్ మాలన్నకు వస్తున్నాయి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఏడు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి రెడ్డి దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల ఆధిక్యంలో ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల తర్వాత ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కకు వస్తాయి సో కౌంటింగ్ రేపు సాయంత్రం వరకు కూడా విన్నర్ డిక్లేర్ అయ్యే అవకాశాలు అయితే మనకు నల్గొండ వరంగల్ ఖమ్మంలో కనిపించట్లేదు హైదరాబాద్ రంగారెడ్డి బాబున్నారు కూడా అదే పరిస్థితి థ్యాంక్ యూ దాసో శ్రవణ్ గారు కన్నె ప్రభాకర్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రామ్ గారు ప్రేమేందర్ రెడ్డి గారు తీర్మార్ మలన్న గారు అందరూ కూడా చర్చలో జాయిన్ అయ్యారు అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి వి సిక్స్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి ఓవర్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి స్టేట్